Pray chenamma. మహోన్నత మగనుని బంగారు పాదముకి వందనాలు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినాన్ని మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా నాయన తండ్రి మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇట్టి విధంగా కూడుకొని ప్రభువా నాయన అనేక మందిని తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా నాయన మీకు ఎన్ని వేల స్థితులు చెల్లించినా సరిపోదు తండ్రి. ప్రభువా నాయన ఇటువంటి భాగ్యం మా గృహాల్లో తండ్రి ప్రభువైన ప్రార్థించేసిన భాగ్యాన్ని తండ్రి సహవాసంగా కలిసి ప్రార్థించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువైన మీరు ఇచ్చిన ఈ మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువైన ఇది కండక్ట్ చేసిన అయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని బాగుగా తండ్రి అభివృద్ధి పరచండి ప్రభువా. ఇంకనూ తండ్రి ప్రభు మీ సేవలో బలంగా అయ్య గారిని వాడుకోండి ప్రభువైన. ఇక్కడికి వచ్చిన మా అందరినీ తండ్రి మీ యొక్క పాత్రలుగా మీ యొక్క అవయవాలుగా మమ్మల్ని అందరినీ వాడుకొని తీర్చిదిద్దామని వేడుకుంటే ఇక్కడ మేము మంచి విషయాలు నేర్చుకుని అనేకలకు తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీ స్వార్థను ప్రకటించే వారంగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువైన మీరు మాకు తోడే నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన పాసన చేర్చుకోమని అతి త్వరలో మమ్మల్ని కొనుక్కోవడానికి రాబోతున్న యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రైట్ అండి, పోస్ట్ చేశాను. ఆనంద్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోతున్నాను సార్. సార్ ఆ ఫ్రేమ్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ తీసేయండి సార్. ఓకే సార్, ఓకే సార్. దానివల్ల చిన్న డిస్టార్టే మనకి ఈ నెట్ కదండి, నెట్ లో అది ట్రాన్సాక్షన్ అవ్వట్లే, అది చిన్న డిలే అయిపోతుంది అన్నమాట. ట్రాన్సాక్షన్స్ తీసేస్తే నోట్ ట్రాన్సాక్షన్స్ నన్ను పెట్టేయండి, అన్ని సెలెక్ట్ చేయండి. సార్ అన్నింటినీ సెలెక్ట్ చేయనా సార్? తర్వాత ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి, ట్రాన్సాక్షన్ వెళ్ళి నన్ను అని పెట్టేయండి. అప్పుడు ట్రాన్సాక్షన్స్ లేక జస్ట్ వన్ బై వన్ అలా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే సిస్టమ్ రిసోర్సెస్ కి పెద్ద పని పట్టదు. తర్వాత కంజర్ దగ్గర పెట్టుకోండి, కంజర్ కంజర్ ఎవరు బాగా కొడతారు కంజర్ బాగుస్తారా? వాళ్ళ మమ్మీ సార్. మమ్మీ కంజర్ ఇష్టం అన్నమాట. సరే, ఏది చూపించారు మీ కంజర్? ఎంత పెద్ద కంజర్? ఓ ఓకే ఓకే ఓకే, నేను పెద్దది అనుకున్నాను సార్. ప్రస్తుతానికి కొన్ని తీసాను సార్, మిగతా ఇక్కడ తర్వాత ఇస్తాను సార్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే అలా సార్. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు అన్న పాట 2008 సార్ జనవరి నెల 28 నేను మా అమ్మగారు మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకుని రమ్మంటే నేను బజార్కి వెళ్ళాను సార్. బజార్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు సైకిల్ తొక్కుతూ ఉండగా నా మనసులోకి, నా నోట్లోకి ఈ పల్లవి ఇలా వచ్చేసింది సార్. యాజ్ టీజ్ గా కోత ఎంతో విస్తారంగా ఉన్నది, పనివారు పొదువుగా ఉన్నారని ఈ పాట నాకు వెంటనే రాగానే నేను ఎప్పుడు కూడాను ఇలాగ దేవుడు ఏ టైంలో పాట ఇస్తారో తెలియదని నేను ఎప్పుడు కూడా ఒక చిన్న పేపరు ఒక పెన్ను నా జేబులో పెట్టుకుని ఉండేవాడిని సార్. అది ఈ నాకు వెంటనే బజార్లోనే నాకు ఇలా పాట ఇవ్వగానే నేను వెంటనే సైకిల్ పక్కకి ఆపేసి ఈ పల్లవి ఇలా రాసేసుకుని ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వచనాలు చరణాలు కూడా దేవుడు రాయడానికి సహాయం చేశారు సార్. ఈ పాట రాసి 12 దాటింది సార్ ఈ పాట. దేవుడు మహిమార్థమై పాడదాం సార్. ఇక్కడ వెళ్ళుదువా తర్వాత చూడండి, వెళ్ళుదువా లాకింద అలా వచ్చి చూడండి. ఎస్ సార్. వెళ్ళదు తర్వాత అయిన తర్వాత కరెక్ట్ చేసిరండి. అలాగే సార్. కోతెంతో విస్తారమున్నది, పనివారు కొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారమున్నది, పనివారు కొదువగా ఉన్నారు. నీవు వెలుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. నీవు వెలుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును
ప్రశంసను బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో గణపరచును నిన్ను బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో గణపరచును నిన్ను పరలోకంలో గణపరచును నిన్ను కోతెంతో విస్తారమగున్నది పనివారు కొరువగా ఉన్నారు సిద్ధపడి వెలుదువా పనిలోకి ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును సిద్ధపడి వెలుదువా పనిలోకి ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును ఇశ్రాయేలీయులను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు ఇశ్రాయేలీయులను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు నిరంతరము నిన్ను కాపాడుతాడు కోతెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోతెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు ఆకాశ పక్షులను పెంచుచున్నాడు గడ్డి పూలకు రంగులేస్తున్నాడు ఆకాశ పక్షులను పెంచుచున్నాడు గడ్డి పూలకు రంగులేస్తున్నాడు ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను విడచి ఉండగలడా ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను విడచి ఉండగలడా నిన్ను విడచి ఉండగలడా కోతెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోతెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము ఆయన మీద భారముంచుము కోతెంతో విస్తారముగున్నది పనివారు కొరువగా ఉన్నారు కోతెంతో విస్తారముగున్నది పనివారు కొరువగా ఉన్నారు నీవు వెలుదువా పనిలోకి ప్రభు యేసు చూచెను సంతోషించును నీవు వెలుదువా ప్రభు యేసు చూచును సంతోషించును బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో గణపరచును నిన్ను
బహుమతులెన్నో నీకు ఇస్తును పరలోకంలో గణపరచును నిన్ను పరలోకంలో గణపరచును నిన్ను కోతెంతో విస్తారమున్నది పనివారు కొదువగా ఉన్నారు కోతెంతో విస్తారమున్నది పనివారు కొదువగా ఉన్నారు. హల్లెలూయా. సార్ నేను పాడగలిగినా పాడలేకున్నా ప్రమీల గారు రాసిన పాట సార్. ఆనంద్ గారు సార్ సార్ మీరు మొత్తం కాంగ్రెషన్ అంతటి అడ్రస్ చేయండి. అలాగే సార్ నన్ను ఒక్కడే అడ్రస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు కదా ఆనంద్ గారికి పాస్టర్ తప్ప మేము అక్కర్లేదు అనుకుంటారు. ప్రమీల గారు వచ్చారు సార్ ప్రమీల గారితోనే పాడిద్దాం సార్. ముందు ఆ పాట ఎక్స్ప్లెయిన్ చేయండి ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. కోతెంతో విస్తారముగా ఉన్నది పనివారు పొదువుగా ఉన్నారనే సారీ నేను పాడగలిగినా పాడలేకున్నా అనే పాట మనకి ఇప్పుడు మీటింగ్ లో ఉన్న ప్రమీల గారు తన ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తన కష్టాల నుంచి తన ఇరుకుల్లో నుంచి తన ఇబ్బందుల నుంచి రాసుకున్న పాట ఇప్పుడు వారే పాడుతారు. మనం అందరము దేవునిలో ఆలపిద్దామండి. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కోకిటిలో నన్ను దాచు మెసయ్యా రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా నీ ఆత్మతో నన్ను నడిపించుమా ప్రతి అడుగు నీలా నేను వేసేందుకై నీ ఆత్మతో నన్ను నడిపించుమా ప్రతి అడుగు నీలా నేను వేసేందుకై నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా సారిపై ఉన్నా మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుమా సారిపై ఉన్నా మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుమా ఉన్నవి అయినా రాబోనవైనా నీ ప్రేమ
నయకు ఉన్నవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాయనీయకు నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కోగిటిలో నన్ను దాచుమెసయ్యా రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ వండర్ఫుల్ ప్రైజ్ లార్డ్ నెక్స్ట్ దేశమును స్వస్థపరచుదాం పాట పాడుకుందాం సార్ దేశమును స్వస్థపరచుదాం దేశమును స్వస్థపరచుము అనే పాట అందరికి వచ్చిన పాట అండి మనం కొన్ని రోజులుగా ఆ పాట నేర్చుకుంటున్నాము ఆ పాటను పాడుకుని దేవుని స్తుతించుకుందాం అండి దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా ప్రార్థించే పెదవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు
సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును. థ్యాంక్ యూ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఇప్పుడు కోస్ట్ తీయేస్తాను మిమ్మల్ని, ప్రస్తుతానికి మళ్ళీ అవసరం ఇస్తాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. కొత్త పాటలు మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్లో నేను ఒక పోల్ పెడతాను, పోలింగ్లో మీరు చెప్పాలన్నమాట. అంటే మొత్తం 4 భాగాలుగా ఉంది ఇది. న్యూ సాంగ్స్ మనం నేర్చుకుంటున్నాం, అదొకటి. తర్వాత బైబిల్ క్విజ్, బైబిల్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం, మనం రాసుకుంటున్నాం, రేపు ఉదయం మనం కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఆది కాండం వరుసగా ఒక్కొక్క అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం, అవి కూడా అవి అదొక పార్ట్. తర్వాత మనం టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక లెసన్ ఎలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది, ఎలా చెప్తే, ఎలాంటి బొమ్మలు చూపిస్తే, ఎలాంటి పవర్ పాయింట్స్ చూపిస్తే, ఎలాంటి ప్రాప్స్ చూపిస్తే, ఎలాంటి టీచింగ్ ఎయిడ్స్ చూపిస్తే పిల్లల హృదయంలో అది నాటుకుంటుంది అనేది శ్యామలమ్మ, నిర్మలమ్మ ఇద్దరు మార్చి రోజుకు వాళ్ళు టీచ్ చేస్తున్నారు. పిల్లలు మనందరినీ పిల్లలుగా భావిస్తూ చేస్తారన్నమాట అది చేసేటప్పుడు. అంటే రేపు ఉదయం మనం కూడా పిల్లలకు అలా చెప్పాలి, ఆ టోన్, ఇంటర్నేషనల్ వాయిస్ అవన్నీ కూడా గమనిస్తూ ఉండండి, అదొక పార్ట్. తర్వాత బ్రేక్అవుట్ రూమ్, ప్రేయర్ టైం, అది కూడా మనం గడుపుతాం ఒక 10 మినిట్స్ పాటు. ఆ తర్వాత మెసేజ్. వీటన్నిటిలో ఏది ఎక్కువగా మీకు అన్ని సహాయం చేస్తారు తప్పదు, అన్ని దేవుని కార్యమే కదా, ఏదైనా దేవుని కార్యమే కాబట్టి ఇందులో ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్కటి సహాయం చేయొచ్చు. ఈరోజు ఈ 4 వాటిలో ఏది మీకు ఎక్కువ సహాయం చేస్తుందని మీరు తర్వాత సిద్ధపడండి, అన్ని గమనిస్తుండండి. అంటే ఇప్పుడు జస్ట్ పోల్ ఎలా ఉంటుంది అంటే, ఇగోండి, అయ్యో, లాగ్ ఫ్రమ్ అనదర్ డివైస్, యువర్ పోల్ సెషన్ ఇస్ ఇన్యాక్టివ్. ఓకే, నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను దాన్ని. రైట్, లాస్ట్లో మీకు అది చూపిస్తాను. కాబట్టి ప్రతి పార్ట్లో అది మీకు ఎంతవరకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో మీరు గమనిస్తూ ఉండండి. మరి ఇప్పుడు బైబిల్ క్విజ్ కొద్దిసేపు మనం చూద్దామండి. ఒక నిమిషం, మీ బైబిల్ సాధికాండం తీసి తెరిచి ఉంచండి.
ఓకే మొదటి నుంచి అంటే కొంతమంది మిస్ అయి ఉంటారు కదా వాళ్ళ కోసం మొదటి నుంచి చూపిస్తాను మరి ఏవే క్వశ్చన్స్ ఇంతవరకు మనం చూసుకో ఎవరైనా రాసుకోకపోతే ఏదైనా మిస్ అయితే ఒకసారి చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హవ్వ అనే పేరు ఎవరికి ఎవరు పెట్టారు అనుకున్నాం అది ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు అని ఆదికాండం 3:20 చూసాం తర్వాత దేవుడు ఆదాము హవ్వలకు పెట్టిన పేరు ఏమిటి అదేంటంటే నరుడు అని పేరు పెట్టాడు ఆదికాండం 5:2 తర్వాత చెట్లు వృక్షాలు అనేవి ఎవరికి వేటికి ఆహారంగా ఇవ్వబడ్డాయి అనేటప్పుడు మనకి ఆదికాండం 1:29-30 ఉంది నరులకు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త అది విడిచిపెట్టేసాం మనం చాలా సార్లు భూమి మీద ప్రాకు సమస్త జీవులకు చెట్లు వృక్షాలు అనేవి ఆహారంగా ఇవ్వబడ్డాయి ఆ తర్వాత దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచడానికి ముఖ్య కారణం ఏమిటి ఆదికాండం 2:3 తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించను కాబట్టి 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదెను అని ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన ఈ వాక్యాన్ని ఈ బైబిల్లో ఎలాగే చదివారా లేక ఏమైనా తేడా ఉందా అని అడిగా అంటే అక్కడ చిన్న తేడా ఉంది ఏంటంటే ఆదికాండం 2:8 ఏదెనులో అని ఉంది ఏదెను అని తోట కాదు ఏదెనులో ఒక తోట వేసి ఆ తర్వాత నుంచి ఏదెను తోట అందులో మొదలుపెట్టారు కానీ యాక్చువల్గా ఏదెనది పెద్ద దేశం అయితే అందులో ఒక తోట దేవుడు వేశాడు అని మనం నేర్చుకున్నాం తర్వాత 6వది దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటైన సహాయమును వాని కొరకు చేదును అనుకున్నాను ఇలా అనుకున్న వెంటనే దేవుడు చేసిన పని ఏమిటి ఏమిటంటే ఆదికాండం 2:19 ప్రకారం ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టిన చుట్టుకతను ఎదుకు రప్పి వాటిని రప్పించు ఇదేమంటే ఇంకో క్రియేషన్ ఆగ్రహం అంట 2 అధ్యాయంలో మొదటి క్రియేషన్ ఆగ్రహం 1వ అధ్యాయం ఉంటది అందులో ముందు చేపలు పక్షులు 5వ దినాన సృష్టించబడినట్టు 6వ దినాన జంతువులు సృష్టించబడినట్టుగా మనం చదువుకున్నాం అయితే 2వ అధ్యాయంలో ఒకసారికి ముందు ఆదాము చేసిన తర్వాత అప్పుడు భూజంతువులను ఆకాశ పక్షులని నిర్మించినట్టుగా ఉంది ఓకే ఏదైనా 4 సువార్తికులు ఎలాగైతే విభిన్న కోణాల్లో రాశారు అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా 4 స్కూల్స్ రాసినట్టుగా థియోలాజికల్ కాలేజీలో మేము నేర్చుకున్నాం యావిస్ట్ ప్రీస్ట్లీ ఎలోహిస్ట్ అండ్ హిస్టోరియన్స్ అలాగా 4 రకాల వాళ్ళు కలిపి అవన్నీ కలిపి ధర్మశాస్త్ర గ్రంథాలుగా కంపైల్ చేయడం జరిగింది అన్నింటిలో ఒక దాంట్లో మిస్ అయింది ఇంకో దాంట్లో మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట కనుక అందులో తేడా అయితే ఏం లేదు దేవుడు సృష్టి అన్ని సృష్టించాడు ముందు వెనక అని మనకు సమస్య లేదు ఆ దేవుడు సృష్టించాడు అంతే ఓకే హవ్వ ఎన్ని పళ్ళు తింది తన భర్తకి ఎన్ని ఇచ్చింది అనుకున్నాం అక్కడ బైబిల్ ఖచ్చితంగా ఉంది కొన్ని వస్తుంది ఆదికాండం 3:6-12 కొన్ని 6వ అధ్యాయంలో 6వ వచనం ఉంది 12వ వచనం ఉంది కొన్ని కాబట్టి కేవలం మనం ఒక యాపిల్ పండు కాదు మూవీస్ లోను పిక్చర్ చూస్తుంటాం ఆదాము చేతిలో ఒక యాపిల్ ఉంటుంది లేకపోతే అవ్వ చేతిలో ఒక యాపిల్ ఉంటుంది కొరకు తిన్నట్టుగా అయితే కొన్ని అంటే అది ఒక ద్రాక్ష పళ్ళ గుర్తులాడదు అనుకుందాం బహుశా అది దాంట్లో ఏదో సందేశం ఉంది అది మనం మిస్ అవుతున్నాం అని అనిపించింది నాకు తర్వాత బైబిల్లో మొదటిసారి చూపించబడిన సహోదరి పేరేమిటి దాని విషయంలో మనం చూసుకున్నాం ఆదికాండం 4:22 ప్రకారం తూబల్కి అయిన సహోదరి పేరు నయమా ఫస్ట్ టైం నయమా అనే పేరు సిస్టర్ పేరు మెన్షన్ చేయబడింది తర్వాత ఆదికాండం 4:23-24 చదవండి ఇందులో లేమకును గాయపరిచింది ఎవరు అతను ఎవరిని చంపాడు అంటే నా చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యండి ఆ పక్కనే కయ్యను విషయం వచ్చేసరికి బహుశా కయ్యను లేమకును కొట్టాడా లేమకు కయ్యను చంపేశాడా అనిపించింది కానీ తర్వాత పెద్ద అయ్యేసరికి తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో తరాల గ్యాప్ ఉంది కదా కయ్యను మాత్రం కాదు ఎందుకంటే వారిద్దరి మధ్య ఎన్నో తరాల వేయడం ఉంది గ్యాప్ ఉంది తర్వాత ఆదికాండంలో ఆరంభం అనే మాటతో ముగించబడిన అధ్యాయం ఏమిటి రైట్ 4వ అధ్యాయం
తర్వాత ఆదికాండం 4:25 ఆదా మళ్ళా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కది కయ్యను చంపిన భయపలి ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించను అనుకొని అతను షేత్ అని పేరు పెట్టింది. ఇప్పటికీ ఆదాము వయస్సు ఎంత ఉంటుంది అనుకున్నా కదండి, అప్పటికి నా ఆదాము వయస్సు 130 సంవత్సరాలు 5:3 ప్రకారం, ఆదికాండం 5:3 ప్రకారం 130 సంవత్సరాలు. తర్వాత 12వది, ఏ విషయం జరిగిన తర్వాత హనోకును దేవుడు తీసుకొని పోయాను. అప్పుడేంటి, ఆదికాండం 5:4 ప్రకారం దేవునితో నడిచిన తర్వాత హనోకును దేవుడు తీసుకెళ్ళాడు. అంటే మనల్ని దేవుడు తీసుకెళ్ళాలంటే మనం అందరూ కూడా దేవునితో నడిచే పరిస్థితి అనుభవం మనకు ఉండాలి. తర్వాత 13వది, దేవుడైన యెహోవా భూమిని శపించిన సంగతిని ఆదాము వంశంలో ఎవరు గ్రహించారు? లేమకు గ్రహించాడు కాబట్టి 5:29 ప్రకారం తన కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడనమాట. అంటే దేవుడు భూమిని శపించినప్పుడు మన చేతులు కష్టం నుంచి మనల్ని విడిపిస్తాడు అని చెప్పి నెమ్మది అనే పేరుతో అర్థంతో లేమకు తన కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడు. తర్వాత 14వది, జలప్రలయం సంభవించినప్పుడు నశించిపోకుండా తప్పించుకున్న వాటి వివరాలు చెప్పగలరా? ఏమేమి? ఆదికాండం 6:7+7:8 ప్రకారం జలచరములు తప్పించుకున్నాయి అన్ని, ఎందుకంటే అవి నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి వాటికి నాశనం లేదు. ఓడలో ఉన్న జీవులు నోవా కుటుంబం. ఓకేండి, తర్వాత ఈ భూమి మీద దేవుని దృష్టిలో కృప పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అంటే యాక్చువల్గా ఆదాము హవ్వలు కృప పొందిన వాళ్ళే, అయితే రికార్డెడ్గా నోవా పేరు ఉందన్నమాట. పరిశుద్ధాత్ముడు నోవా కృప పొందిన వాడాయను అని ఉంటుందన్నమాట. తర్వాత -3 అక్షరాలు దేవునితో కూడా నడిచిన వాళ్ళు సాధారణంగా హనోక్ అనేస్తాం మనం, హనోక్తో పాటు బోడమని నడిచారు కాబట్టి నోవా కోసం కూడా ఆ మాట ఉంది. నోవా 6:9 ప్రకారం నోవాహు దేవునితో కూడా నడిచారని బైబిల్లో ఉంది. తర్వాత 17వది, నోవాహు తయారు చేసిన వాడకు ఓనర్ ఎవరు? అంటే నోవాహ ఎందుకంటే నీకోసం ఉంటాడు, 6:14లో నోవా కోసం ఉంటాడు. చితిసారకుమారుతో నీ కొరకు ఓడను చేసుకును. నీ కొరకు అన్నాడంటే ఓనర్షిప్ దేవుడు ఇచ్చాడనమాట. ఓకే అండి, తర్వాత సమస్త జీవుల్లో 2 వాటికవే నోవహు దగ్గరికి వస్తాయా, లేకపోతే నోవహే వాటిని ఓడలోకి తేవాలా? అంటే రెండు కూడా, ఆదికాండం 6:19-20 ప్రకారం 7:9 ప్రకారం రెండు కరెక్టే. ఎలాంటి చూడండి, సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి 2 నీ ఓడలోనికి తేవాలను, 2 నీ యొద్దకు అవి వచ్చును, జతలు జతలుగా ఓడలో ఉన్న నోవహు యొద్దకు చేరను. కనుక ఆ ప్రకారం రెండు కూడా, జంతువులన్నీ నోవహు దగ్గరికి వస్తే నోవ వాటిని ఓడలోకి తీసుకెళ్తారు అనమాట. అలా తర్వాత 19, నోవహు తరంలోని వారు ఎంతమంది దేవుని ఎదుట నీతి మంత్రులుగా కనబడ్డారంటే నోవహు ఒక్కడే, ఎందుకంటే నీవే అంటాడు, నీ తరవాలో నీవే. 7:1, ఈ తరవాలో నీవే నా ఎదుట నీతి మంత్రం ఏంటంటే చూచితిని, నీకు నీ భార్య కాదు, నీ కూతుళ్ళు కాదు, నీ కొడుకులు కాదు, నీ కోడళ్ళు కాదు, నీవే. అయితే నోవహు బట్టి దేవుడు వాళ్ళందరినీ నీతి మంత్రులు ఎంచాడనమాట, కాబట్టి వాళ్ళని కాపాడాడు. ఓకే, ఇప్పుడు కొత్త ప్రశ్న, కోతుల జీవిత భాగస్వాములను ఏమి అంటారు? ఇది ఏంటండి, బైబిల్ ప్రశ్న కాదంటారా? బైబిల్ ప్రశ్నే, బైబిల్లో ఉంది, వలసగా వెళ్తున్నా కదా. కోతుల జీవిత భాగస్వామి ఏమని అంటారు? శాంతిమూర్తి అనే అడుగుదాం. శాంతిమూర్తి అన్నయ్య మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేసి చెప్పండి అన్నయ్య. అన్నయ్య పోతుల జీవిత భాగస్వాములను ఏమంటారు? అన్నయ్య పోతుల జీవిత భాగస్వాములను ఏమంటారు? ఓకే, చూడండి, పెంటులు ఆదికాండం 7:4 కదండి, రైట్, అర్థమైందండి. అంటే తెలుగు పిల్లలకి కొంచెం తెలుగు భాష కూడా రావాలి కదా, బైబిల్లో పదాలు మనకు అర్థం కాకపోతే ఎలా?
కాబట్టి పవిత్ర జంతువులు ప్రతి జాతి పోతులు ఏడు పెంటులు కదండి, అలాగే పోతు పెంటి, పెంటి అంటే ఆడది అని అర్థం, పోతు అంటే మగది. అది జంతువులకే, మగవాళ్ళకి మన మనుషులకి వాడకూడదండి, మనుషులకు వాడకూడదు. మా మీకు ఎంతమంది పిల్లలంటే ఒక పోతు ఒక పెంటి అనమాట. ఓకే, అది జంతువుల వరకే. పక్షుల్లో కూడా లేదు, పక్షులు మళ్ళీ ఆడ మగ అంటాడు దేవుడు, పక్షులు ఆడ మగ అంటాడు. నెక్స్ట్ వచనాలు చూడండి, అక్కడ పక్షులు ఆడ మగ అంటాడు. అది జంతువుల వరకు పోతు పెంటి. ఓకే, అంటే ఆడ మగ అంటాం కంతే. తర్వాత 21, అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసి వేసెను. రెఫరెన్స్ చెప్పండి, అందరు వెతుక్కొని ఉంచండి, నేను అడుగుతాను ఒకళ్ళని. వరుసగా అధ్యయనాలు వెళ్తున్నాం కదండి, అక్కడే ఉంటుంది చూసుకోండి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశను. అమ్మ శ్యామలమ్మ చెప్తారా ఏమన్నా? చూస్తున్నా. చూస్తున్నారా? ఓకే, దొరికితే చేయొద్దండి. కరుణ గారు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా కరుణ. అమ్మ చెప్పండి. 16వ వచనం పాస్టర్ గారు. ఎంతమ్మా? ఎంత? 16వ వచనం. ఎన్నో? 16వ వచనం. అధ్యాయం 7వ అధ్యాయం 16వ వచనం. అయ్య గారు చదవండి, చదవండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదీయ ఆడిగి ప్రవేశించినప్పుడు యెహోవా ఓడలో అతను మూసివేశాను. మరి నేను ఇచ్చింది ఏంటి? తలుపులు. యెహోవా ఓడ తలుపు మూసివేసిన ఇచ్చాను. ఈ రిఫరెన్స్ బైబిల్లో మీకు ఎక్కడ దొరకదు, ఎందుకంటే అలా లేదు కాబట్టి. ఇదిగోండి, అసలు బైబిల్లో ఇలా వ్రాయలేదు. 7:16లో ఏముందమ్మా? ఓడలో అతన్ని మూసివేశాను, నోవహు మూసివేశాడు కదండి. అంటే మనం రాంగ్ గా చదువుతున్నాం బైబిల్ని. మనం ఒక బయాస్ వ్యూతో చదువుతున్నాం బైబిల్. చదివేటప్పుడు బయాస్ వ్యూ, BIOS అనుకుంటారు, బయాస్ వ్యూ, VIEW వ్యూ. అంటే ఆల్రెడీ మనకు కాన్సెప్ట్, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో ప్రసంగి ఇక్కడ చెప్పుంటారు, ఎవరో సండే స్కూల్ టీచర్ చెప్పుంటుంది, ఆ స్టోరీ ఆల్రెడీ మనలో ఉంటుంది కదా. దాని ప్రకారం మనం బైబిల్ చదువుతాం, మన ఓన్ ఐస్తో చదవం, మన సొంత కళ్ళతో చదవం మనం బైబిల్. మనం చదువుతాం బైబిల్, కానీ విన్నట్టుగా చదువుతాం. ఎవరో చెప్పారు యెహోవా ఓడ తలుపు మూసాడు, అది 100 సార్లు విన్నాం మనం, యెహోవా ఓడ తలుపు మూసాడు. ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా మీరు ఓడలో నోవహును మూసాడు అనే విషయం చదవరు మీరు కదండి. ఇక్కడ పెద్ద మెసేజ్ మనం మిస్ అయిపోతున్నాం. ఓడ తలుపు మూయడం ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా, నోవహును క్లోజ్ చేశాడు అవుత్, అంటే బయట నుండి కమ్యూనికేషన్ రాకుండా, ఏ ఆలోచన రాకుండా నోవహు బ్రెయిన్ని క్లోజ్ చేశాడు. నోవహు ఆలోచనలు క్లోజ్ చేశాడు, అంటే బయట ప్రపంచం కోసం ఆలోచించకుండా. ఎందుకు నోవహుని క్లోజ్ చేయాలంటే, నోవహు ఇస్ ద డైరెక్టర్ అప్పటికి. నోవహు చెప్తేనే అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 7 వినాలి. నోవహు అన్ని ఆలోచనలు ఆలోచించుకుని కంగారు పడ్డాడు అనుకోండి, వీళ్ళందరూ కంగారు పెట్టేస్తాడు. బాబోయ్, ఈ జలప్రలయం అయిన తర్వాత ఒక్క మనిషి బయట ఉండడు, ఒక్క జంతువు బయట ఉండదు, ఒక్క పక్షి బయట ఉండదు. బాబోయ్ మనం ఎలాగంటే నోవ అంటే నోవ పిచ్చోడు అయిపోతాడు, నోవ ఫ్యామిలీ కూడా పిచ్చోడు అయిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నోవహును మూసివేశాడు. ఓకే, ఓడను ఎలాగ మోస్తాడు? నోవా ఓడలో అతని మూసివేసాను అంటే నోవాకు దేవుడు ఇచ్చిన బాధ్యత తప్ప ఇంకేది జ్ఞాపకం రాదు. ఈ కరోనా వైరస్ టైంలో కూడా దేవుడు మనల్ని క్లోజ్ చేస్తాడు, బయట కమ్యూనికేషన్ నుంచి మనల్ని క్లోజ్ చేస్తున్నాడు. మనకు బెంగ భయం ఏమి లేకుండా, బయట భయంకరంగా ఉంది పరిస్థితి, చాలా భయంకరంగా ఉందని. అయితే మన వరకు రాకుండా దేవుడు ఏం చేస్తాడు, తన రెక్కల చాటున, తన అరచేతిలో, తన సింహాసపు నీడలో, తన కౌగిట్లో మనల్ని ఏం చేస్తాడు, మూసేస్తాడు. మూసేడు అంటే కౌగిట్, ఆయన కౌగిట్లో మూసేస్తాడు, ఆయన రెక్కల చాటును మూసేస్తాడు మనల్ని. అంటే బయట నుండి ఏ ప్రమాదం మన వరకు చేరదిక, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు అన్నట్టుగా. అలాగే
నరుడు యొక్క మాటలు కూడా తీసుకెళ్ళి తగలకుండా చాటు చేస్తాట. మాట మనుషులు మాటల ద్వారా మన హృదయానికి గాయం కలగకుండా మన చాటు చేస్తాడు, మూసివేస్తాడు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. అది మనకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాలి. యెహోవా ఓడలో నోవహును మూసివేశాడు తప్ప ఆ తలుపు మూసాడు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ అండి. ఇంకో 2 నిమిషాలు చెలికిచ్చేస్తాను. ఈ 2 బొమ్మల్లో ఏది వాక్యానుసారంగా ఉంది అనేది కొంచెం ఆలోచించండి. ప్రకాష్ గారు చెప్తారు. ప్రకాష్ గారు చెప్పండి. పరిగి ప్రకాష్ అర్థం కావట్లేదు సార్. కాదండి సార్, ఏ అనుకుంటున్నారు సార్? ఏది ఓకే, ఎందుకంటే మనం చాలా బొమ్మలు అలాగే చూస్తాం మనం కదండి. ముందు కాకిని పంపించాడండి, నల్ల కాకిని కదా, కాకి తెల్లగా ఉంటుందా? కాకి నల్లగా ఉంటుంది. అయితే కాకి అటు ఇటు తిరుగుతున్నట్టు అది వాళ్ళ అప్పటికి శిఖరాల భాగాలు కనబడుతుంది. శిఖరాల భాగాలు కనబడుతున్నాయి. అయితే శిఖరాల మీద కూర్చోడం కాదు, ఆ కాకి కూర్చోడానికి కళేబరాలు ఉన్నాయి. మొత్తం జలపరాలు ఉంటాయి కదా, జంతువులు కళేబరాలు, మనుషులు కళేబరాలు, వాటి మీద కూర్చుంటుంది కాబట్టి కాకి వెనక్కి రాలే. అప్పుడు నవ్వు పావురాన్ని ఒకసారి విడిచిపెడితే అది వెనక్కి వచ్చేసింది, సాయంత్రం వెనక్కి వచ్చేసింది. అంటే దాని కాలు మోపడానికి ఎక్కడ చూడలేదట. కొంతకాలం ఆగిన తర్వాత రెండోసారి పావురాన్ని పంపించినప్పుడు అది ఒక ఒలీవ ఆకుని వెనక్కి తీసుకొచ్చింది. ఆనంద్ గారు ఏదో కనిపెట్టినట్టున్నారు మీరు. చెప్పండి సార్. కాండము 8:10 సార్. చెప్పండి సార్. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలేవ చెట్టు ఆకు దాని నోట నుండెను. కాబట్టి బి కరెక్ట్, నల్ల పావురం. కాబట్టి గమనించండి, మనం ప్రపంచంలో ఎప్పుడు ఏ బొమ్మనే చూస్తున్నాం కదండి, బి బొమ్మను చూడట్లేదు మనం. మనం వాక్యం సరిగ్గా చదివితే మనం దాన్ని చూస్తాం. ఓకే అండి, టైం అయిపోయింది. మిగతా రేపు చేద్దామండి. ఇప్పుడు ఓటు ఎవరు? నిర్మల అమ్మ. నిర్మల అమ్మ, పీతల నిర్మలం ఉంది దానికి ఇవ్వాలమ్మా. కోహోష్ చేశాను దానికి, పీతల నిర్మలకి కోహోష్ చేశానమ్మా. మరి చక్కని మాటలు మనం నేర్చుకున్నాము, క్విజ్ లో పార్టిసిపేట్ చేసాము. నిజంగా ప్రతిదానికి ఆఫర్ చెప్పాలనిపిస్తుంది నాకైతే. దేవుని అమ్మకి వందనాలు. దేవునితో మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. చేరు వచ్చి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాటి భాగంలోకి వెళ్ళిపోదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభు మా తండ్రి, మహోన్నతుడ సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీవు జీవించుచున్న వాడు గనక తండ్రి, మమ్మల్ని ఇంకను జీవింప చేయుచున్న తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో అందరం కలిసి కుటుంబముగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనములు. నోవహ ఓడలో వారు ప్రవేశించినట్లుగా ప్రభు మనందరం కూడా రక్షణ ఓడలోకి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనములు ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోవచ్చుగా మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని పరిశుద్ధాత్మ అడిగి మాకు అందరికీ దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని బైబిల్ అసలు ఎన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, బైబిల్ అసలు ఎందుకు బూజు పట్టేసింది ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. బూజు పట్టిన బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎక్కడి నుంచి ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముంది అనే సంగతులు అన్ని కూడా మనం బొమ్మల రూపంలో అన్ని మనం తెలుసుకున్నాము. ఇంకా కొద్ది రోజుల్లో నేను ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రొత్త ప్రాజెక్ట్ నేను చేస్తా ఉన్నాను. ఇంకా అయిపోయించే వాళ్ళు దాని గురించి కూడా ప్రేర్ చేయండి. 5 మినిట్స్ లో ఎట్లాగా మనం తెలుసుకోవాలనేది కూడా చేయబోతున్నాను. నా గురించి ప్రేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటి అనేది మనం కూడా తెలుసుకోబోతున్నాం. సరే, వచ్చేస్తారా మరి, వెళ్ళిపోదామా? అన్నా, హలో, చెప్పండమ్మా. అన్న రికార్డింగ్ పర్మిషన్ ఇచ్చానమ్మా, చూడండి. ఓకే అన్న, మీది కనబడుతుంది అన్న. ఓకే ఓకే ఓకే, అంటే మీకు హోస్ట్ చేశాను, మీరే చేసుకోవచ్చు స్పాట్ లైట్ అన్న. నేను సెల్ వాడుతున్నాను అన్న. ఓకే సరే అమ్మా, అలానే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.
ప్రైస్తున్నాడు అందరికి. మరి మొదటిగా మనం పుస్తకాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమున్నాయో పుస్తకాలు చూద్దాము. పాత నిబంధన పుస్తకంలో ఎన్నున్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. అయితే 39 పుస్తకాలని మనం 5 భాగాలుగా చేయొచ్చు. నేను ప్రశ్నలు అడిగి మీ దగ్గర సమాధానం వచ్చిన తర్వాత అది చెప్తే చాలా బాగుంటుంది, కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని 5 భాగాలు చేద్దాం. ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 5. మనం చక్కగా ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 5. 5, 12, 5, 5, 12 మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5, 12, 5, 5, 12 ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12. కాబట్టి పాత నిబంధనలో మొత్తం పుస్తకాలన్నీ 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలని 5 భాగాలుగా మనం చేయొచ్చు. 5 భాగాలను మరొకసారి నేర్చుకున్నాము. ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 5. మరి ఇంకా మిగిలిపోయింది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో కూడా మనం వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధన పుస్తకంలో ఎన్ని అంటే 27. మొత్తం పుస్తకాలు 66, దానిలో 39 పాత నిబంధన, 27 క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధనలో ఏం పుస్తకాలు ఉన్నాయి? మొదటిగా సువార్త పుస్తకములు 4, చరిత్ర గ్రంథము 1, పౌలు పత్రికలు 14, ఇతర పత్రికలు 7, ప్రవచన గ్రంథము 1. ఇది కూడా చక్క మన ఆర్డర్లో 4, 1, 14, 7, 1. ఇది కూడా చాలా ఈజీగా 4, 1 దాని పక్క పెడితే 14, దాని హాఫ్ చేస్తే 7, తర్వాత మిగిలిన 1. అట్లా కూడా మనం చిన్నపిల్లలు కొంచెం ఈజీగా ఇలా గుర్తుపెట్టుకుంటారా అని మనం చెప్పొచ్చు. సువార్త గ్రంథములు 4, చరిత్ర గ్రంథము 1, పౌలు పత్రికలు 14, ఇతర పత్రికలు 7, ప్రవచన గ్రంథము 1. మరొక్కసారి చదువుదాం. సువార్త గ్రంథములు 4, చరిత్ర గ్రంథములు 1, పౌలు పత్రికలు 4, ఇతర పత్రికలు 7, ప్రవచన గ్రంథము 1. పిల్లలు మీకు అందరికీ గుర్తుంది కదా, మరొకసారి మధ్యలో నేను పిల్లలు అంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఓకే, మనందరం కలిసి మరొక్కసారి ఈ 66 పుస్తకాలు ఏంటి ఒకసారి చూద్దాము. 10 భాగాలు మనం 66 పుస్తకాలు 10 భాగాలుగా చేసాము. మొదటి భాగం పాత నిబంధనలో 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు 1, ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. సువార్త గ్రంథము 4, చరిత్ర గ్రంథము 1, పౌలు పత్రికలు 14, ఇతర పత్రికలు 7, ప్రవచన గ్రంథము 1. ఓకే, అయితే ఇప్పుడు ఆ పుస్తకాలు ఎన్ని రోజులు రాశారు, ఎవరు రాశారు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాసిన వారు 16 సంవత్సరాలు రాశారు. 1600 సంవత్సరాలు రాశారు. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఓకే, ఇందులో పెద్ద పుస్తకం 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనల గ్రంథము 150 అండి, నేను ఇంకా తప్పు రాసింది అయితే క్షమించండి. 150 కీర్తనలు ఉన్న పుస్తకము. తర్వాత చిన్న పుస్తకము యోహాను రాసిన 3వ పత్రిక, చిన్న పుస్తకము. ఇప్పుడు మరొకసారి చూద్దాం. రాసిన కాలం ఎంత? 1600 సంవత్సరాలు. రాసిన వారు 40 మంది రాశారు. పెద్ద పుస్తకము కీర్తనలు, చిన్న పుస్తకము యోహాను రాసిన 3వ పత్రిక. ఇప్పుడు మనం అన్ని మనం చూసాము. అసలు అందులో ఉన్న పుస్తకాల పేర్లు ఏంటి, ఎంతమందికి వచ్చి నిజంగా ఇప్పుడు 66 పుస్తకాలు నేను చెప్పగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చేర్చండి. నిజంగా అన్న ఆ పాటలు రాసినప్పుడు మా పిల్లలకి నేను నేర్పించినప్పుడు ఎలా నేర్పించానంటే, మా ఇంటి దగ్గర ఉంది, బయలుదేరింది మొదలు శ్రీనగర్ లో, గాజువాక్ వెళ్ళా, గాజువాక్ లో మా చర్చి ఉండే పంతులు గారి మేడ దగ్గర, ఆ వెళ్ళేటప్పుడు ఆ బజాజ్ బండి అప్పుడు ఆ బండి మీద పిల్లలు ఎక్కించుకొని అలా నేను పాడుతూ వెళ్తా ఉంటే సండే స్కూల్ ఆ పాట నేర్చుకుని అక్కడ చర్చ్ లో ఆ రోజు ఆ పిల్లలు ఆ పాట పాడేవాళ్ళు. అంతే, ఇంటి దగ్గర ఎంత చెప్తే వినేవాళ్ళు, బండి ఎక్కిన తర్వాత ఆ పాట చెప్తే వినేసి పాడేసేవాళ్ళు. అంతే, అలాగా ఈ 66 పుస్తకాల పాట అన్న చెప్పిన తర్వాత అక్కడ నేను నేర్చుకుని పిల్లలు నేర్పిస్తే ఆ చిన్న వయసులో ఈ జాయిన్ లిల్లీ కంటే చిన్న పిల్లలు ఆ అప్పుడు ఆ పాటను వాళ్ళు పాడేస్తారు. నిజంగా చాలా సంతోషం. ఇప్పటికీ అన్న ఆ విషయంలో చాలా చాలా మా పిల్లలకు నేర్పించడానికి సహాయపడింది అన్న రాసిన పాట. మనం అందరం కూడా 66 పుస్తకాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పటికీ చాలా మంది బైబిల్ తీసుకొస్తారు, అందులో చేయాలని పుస్తకం పేరు చెప్తే
ఈ చివర ఆ చివర ఎత్తికేస్తారు ఎక్కడున్నా కూడా తెలియకుండా. కాబట్టి మనం ఖచ్చితంగా ముందు 66 పుస్తకాల్లో ఏ పుస్తకం ఎక్కడున్నా మనం తెలుసుకోవాలి. అంటే ముందు పాత నిబంధన కొత్త నిబంధన అనేది కూడా తెలుసుకోవాలి. కొత్త నిబంధనలో స్టార్టింగ్ లో ఉంటుందో ఎండింగ్ లో ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. సరే, నా దగ్గర ఒక బైబిల్ ఉంది, ఆ బైబిల్లో ఏమున్నాయో చూద్దాం. ధర్మశాస్త్ర గ్రంథములు 5, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఎవరు రాశారు ఇవన్నీ? మోషే గారు రాశారు. చరిత్ర గ్రంథములు 12, కావ్య గ్రంథములు 5, యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. కావ్య గ్రంథములు చరిత్ర గ్రంథాలు చూపించలేదు అన్నారు. చిరిగిపోయింది, సారీ. ఇదిగోండి అన్న ఉంది, ఇక్కడ ఉండాలి, అవి చిరిగిపోయింది అన్న. అది అంటిద్దాం అనుకుని మర్చిపోయాను. సరే అమ్మ, కావ్య గ్రంథములు 5. పెద్ద ప్రవక్తలు 5, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, ఎహెజ్కేల్, దానియేలు. వివరణ ఏంటంటే ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు అన్న, ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథం. అంటే యాక్చువల్లీ వీళ్ళు పెద్ద, వీళ్ళు గ్రేట్ ప్రవక్తలు, వాళ్ళు నార్మల్ ప్రవక్తలు అని కాదు. వీళ్ళు ఎక్కువ అధ్యాయాలు రాశారు, ఎక్కువ మ్యాటర్ ఇచ్చారు, వాళ్ళు తక్కువ మ్యాటర్ ఇచ్చారు. కాబట్టి మనం వివరణ ఏంటంటే ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు, ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాలు. అలా చెప్పుకుంటే ఇందులో ఎక్కువ సమాచారం మనకు అందింది. ఈ ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో ఎక్కువ విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. అంతే కదన్నా, అంటే ఎక్కువ అధ్యాయాలు కాబట్టి పెద్ద ప్రవక్తలు అన్నాం. ఎక్కువ అధ్యాయాలు రాసిన వాళ్ళు పెద్ద ప్రవక్తలు, తక్కువ తక్కువ అధ్యాయాలు రాసిన వాళ్ళు చిన్న ప్రవక్తలు. తక్కువ తక్కువ అధ్యాయాలు రాసిన వాళ్ళు చిన్న ప్రవక్తలుగా మనం ఎంచుకున్నాం. ఇప్పుడు చిన్న ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాఖీ. ఇవన్నీ కూడా జస్ట్ ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసాము. కాబట్టి మనం చాలా ఈజీగా చేయొచ్చు, పిల్లలకు నేర్పించవచ్చు. సువార్తలు 4, అంటే ఇది కూడా చాలా కాలమైంది అన్న చేసి, అందువల్ల కొంచెం పాడైపోయింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. చరిత్ర గ్రంథము 1, అపొస్తలుల కార్యములు. పౌలు పత్రికలు 14, పౌలు రాసిన పత్రికలు 14, రోమా, కొరింథీ, కల్తీ, ఎఫెసు, ఫిలిప్పి, కొలొస్సు, తెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీ. ఇందులో 1-2 పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి మేము 1-2 అని రాయకుండా మామూలుగా రాసాం. ఇతర పత్రికలు 7. వీటిని సార్వత్రిక పత్రికలు అంటారు. సార్వత్రిక పత్రికలు మన పాటలు ఉపయోగించాం. అవునన్న, అవునన్న. సార్వత్రిక పత్రికలు యాకోబు, పేతురు, యోహాను, యూదా, ఇవి కూడా 1-2 అలా ఉంటాయి. ఓకే, ప్రవచన గ్రంథం 1, ప్రకటన. ఇట్లా కూడా మనం తయారు చేసి పిల్లలకు చూపించినట్లయితే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరెవరు రాశారు ఏంటన్నీ మనం చాలా ఈజీగా పిల్లలకు మనం నేర్పించవచ్చు. అయితే మనం ఈ 66 పుస్తకాల పేర్లు కూడా మనం చక్కగా ఒకేసారి కాకపోయినా ఆ పాట రూపంలో నేర్పించవచ్చు. అలాగే వారం వారం కొంచెం నేర్పిస్తూ ఉంటే పిల్లలకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని పెద్దవాళ్ళు అయినప్పుడు ఎక్కడ ఏ బుక్ ఉంది అనేది కనీసం అర్థం అవుతుంది. అంటే అప్పుడు చాప్టర్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మన ఈ యొక్క బైబిల్లో పుస్తకాలు చాలా మందికి తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిలో ఎలా భాగాలు, ఎన్ని భాగాలు చేయొచ్చు అనేది. కాబట్టి ఈరోజు మనం చక్కగా నేర్చుకున్నాము. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం రోజు చదవాలి, అందులో ముత్యాలను మనం ఏరుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రతి ముత్యాన్ని కూడా మనం ఏరుకోవాలి కదా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్లో, ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతిదినము నీ ఒక ముత్యాన్ని చూడు, నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. చిన్న బిడ్డలను నా ఇద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఒక పాటను కూడా మనం ఇలా బొమ్మల రూపంలో వాళ్ళకి చూపించి పాట కూడా మనం నేర్పించవచ్చు. బైబిల్లో, ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతి దినము నీ ఒక ముత్యాన్ని చూడు, నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు.
నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. బైబిల్లో ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతిదినము నీ ఒక ముత్యాన్ని చూడు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. దేవుడు చెప్తున్నాడు ప్రతిరోజు అందులో ముత్యాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూడు, ఒక్కొక్క ముత్యాన్ని నువ్వు వేరుకో, అప్పుడు నువ్వు ఒక ముత్యంగా మారిపోతావు అని చెప్తున్నాడు. పరలోకంలో ఒక గుమ్మాలకి ముత్యాలు ఉన్నాయి, అక్కడ ముత్యం అనే పేర్లు వాళ్ళు పెట్టబడ్డాయి. కాబట్టి మనం కూడా గొప్ప ముత్యంగా దేవుడు మనం తయారు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు మనం అలా ముత్యంగా తయారవగలము అని అంటే దాంట్లో ఏ మచ్చ ఉండదు కదా. అలాగే మనలో కూడా ఏ మచ్చ లేకుండా దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ప్రతిరోజు వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. వాక్యానుసారంగా నడుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఈ వాక్యాన్ని చదివే ముందు ఎక్కడెక్కడ ఏ పుస్తకం ఉంది, ఏంటి దానిలో ఏముందనేది మనం నెమ్మదిగా నేర్చుకున్నట్లయితే చాలా చాలా వండర్ఫుల్ గా రోజు ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. అట్లాగే అన్న కూడా మమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు, రోజు రోజుకి ఇంకా ఏం చెప్పాలి, ఏంటి అది నేర్చుకుంటా ఉన్నా. మనందరం కాస్త గొప్ప విషయాలు నేర్చుకున్నాం రాబోయే రోజులు. అనేక మందికి వాటి అన్నింటి మీద వివరించి చెప్పడానికి దేవుడు అందరికీ సహాయం చేయను కాక. మరొకసారి ఇవన్నీ మీరు చూశారు కదా, మీకు అర్థమైంది కదా. పాతిన వందల పుస్తకాలు 39 ధర్మశాస్త్ర గ్రంథములు, 5 చరిత్ర గ్రంథములు, 12 పద్య గ్రంథములు, 5 పెద్ద ప్రవక్తలు, 5 చిన్న ప్రవక్తలు, 5 ఇందాక మా అన్న చెప్పినట్టుగా ఎక్కువ గ్రంథాలు ఎక్కువ రాసిన వాళ్ళు వీళ్ళు. ఇలా తక్కువ అధ్యాయాలు చిన్న చిన్న పుస్తకాలు రాశారు వీళ్ళు. సువార్త గ్రంథములు 4, చరిత్ర గ్రంథము 1, పౌలు పత్రికలు 14, సార్వత్రిక పత్రికలు 7, ప్రవచన గ్రంథము 1. ఎన్ని సంవత్సరాలు రాశారు, 1600 సంవత్సరాలు రాశారు, 40 మంది ప్రవక్తలు రాశారు. పెద్ద పుస్తకము కీర్తనలు, చిన్న పుస్తకము యోహాను రాసిన 3వ పత్రిక. కాబట్టి ఈ రోజు మనం ఈ బైబిల్ని చక్కగా అధ్యయనం చేసినట్లయితే దేవుడు మనం ఎంతగానో దీవిస్తాడు. ఈ బైబిల్లో ముత్యాలన్నీ మనం ఏర్పడడం దేవుడు అందరికి సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మహోన్నతుడా, నీకు వందనం. మా కొరకు నువ్వు దాచిపెట్టిన ముత్యాలను మేము ఏరుకునేందుకు సహాయం చేయండి. ఒక వ్యక్తి ముత్యాలను పోగొట్టుకుంటున్న ఆశ అంతటిని తండ్రి ప్రభు అమ్మి దాన్ని సంపాదించుకున్నట్లుగా తండ్రి మేము నీ పరలోక రాజ్యాన్ని మేము సంపాదించుకోగలిగినట్టుగా సహాయం చేయండి. నీ వాక్య భాగంలో మేము చదివినప్పుడు అక్కడ వాక్యం వెల్లడి అడుగుతాడని అక్కడ వెలుగు కలిగిన అన్నావు ప్రభా. దాన్ని మీ వాక్యం చదివినప్పుడు ప్రభా అక్కడ మాపై నువ్వు వెలుగు నింపే దేవుడు కనుక తండ్రి, అట్టి వెలుగులో మమ్మల్ని నడిపించే దేవుడు కనుక తండ్రి. వాక్యమైన తండ్రి ప్రభా, నీ వాక్యపు వెలుగులో మేము నడవటానికి మీరు మాకు సహాయం చేయమని ఈ రాత్రికాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. చేయించారు కదా, ఈ పెద్దవాళ్ళతో హోంవర్క్ చేయించరా? చేద్దామన్నా. మీరు చూపించిన బుక్ చేసి రేపు తీసుకురామని చెప్పండి. ఓకే, పిల్లలు అనే ప్లేస్ లో పెద్దలు అని పెడతాను. హలో అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అందరికి కూడా చెప్తా ఉన్నాను. మనం చక్కగా ఈ పుస్తకాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ బొమ్మలు ఇలాంటివన్నీ మనం సంపాదించి చెయ్యకపోయినప్పటికీ కనీసం ఏ ధర్మశాస్త్ర గ్రంథములు 5 ఏ ఉన్నాయి అందులో అనేది మన రాసుకుంటే చాలా బాగుంటది. ఓకే, ఇలా రాసుకున్నా గానీ చాలా బాగుంటుంది. హలో, మా పిల్లలు సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఇట్లా తయారు చేశారు. ఇదిగో ఇది పరిశుద్ధ గ్రంథము. అన్న 2004లో మెతుశాల, అదే కొంచెం ఐడియా ఇస్తే మెతుశాల తయారు చేశాడన్న. అది ఓల్డ్ అయిపోతే మళ్ళా మళ్ళా తయారు చేస్తున్నా 2004లో అన్న. ఇలాగా పుస్తకాల పేర్లు రాసి పిన్ కొట్టి ఇట్లా పెట్టుకున్నాము ఒక్కొక్కదానికి కూడా. మీరు కూడా అట్లా ఆ పుస్తకాలు అందులో ఏమి ఉన్నాయో అక్కడ పెట్టండి, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ పుస్తకాల పేర్లు రాయండి. పిల్లలు చేసిన పెద్దలు తెచ్చేయకండి. సండే స్కూల్లో పిల్లలు ఆల్రెడీ చేశారు అనుకుంటున్నారు రేపు. పాత నిబంధన పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథము 27, మొత్తం 66 పుస్తకాలు అని చక్కగా మేము
అప్పుడు మాకు అసలు ఈ బ్లాక్ షార్ట్ అసలు దొరుకుతుంది ఉంటదని కూడా మాకు తెలియదు. మా తమ్ముడు జోయల్ చెప్తే వైజాగ్ అంతా సిటీ అని తిరిగేసి మాకు ఈ చార్ట్ పట్టుకొచ్చారు. అప్పుడు అప్పుడు మేము ఈయన సహాయంతో చేస్తాం, ఇది స్టిక్కరింగ్ చేయించాం అప్పుడు బయటకు వెళ్ళి. అప్పుడు మాకు నెట్ ఇవేమి లేవు. అలాంటి టైంలో కూడా మేము ఇలా చేయడానికి దేవుడు అంతగానో మాకు సహాయం చేశారు. దేవుడు నా మనకు వందనాలు, నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మరి రేపు రేపు శ్యామక్క క్లాసు, మరి రేపు ఈ హోంవర్క్ నాకు చూపించండి పర్వాలేదు. థ్యాంక్ యూ. మీ పిల్లలు చేసింది కాకుండా మీరు సొంతగా చేసుకుంటారండి కరుణ గారు. అవునవును, సొంతగా మీరు, ఎందుకంటే రేపు మీరే సండే స్కూల్ టీచర్స్ కాబట్టి మీ చేతిలో ఈ వర్క్ ఉంటే చాలా బాగుంటది. అందుని బట్టి అన్న మనం చక్కగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం ఆ ప్రోత్సాహంతో ముందుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. దేవుడు మనకు సహాయం చేయండి అక్క. రేపు ఎంత మంది చేసుకొస్తారో నేను చూస్తాను. ఎక్కువ బోర్డ్ చప్పట్లు కూడా, డిజిటల్ చప్పట్లు కొట్టిస్తాం కూడా. చాలా సంతోషం. మరి బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. 15 మంది ఉన్నాం యాక్చువల్గా, అంటే 7 2 14 చేస్తున్నాను బ్రేక్అవుట్ రూమ్స్. అంటే నా సెల్ ఒకటి ఓపెన్ ఉంది, అది క్లోజ్ చేస్తాను. నేను బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేస్తాను. 2 2 ఓకే, చిన్న ప్రేయర్ చేస్తా. ఆ బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే జాయిన్ అని నొక్కండి. అప్పుడు మీకు ఇంకో పార్ట్నర్ కూడా వస్తారు, వాళ్ళు కూడా జాయిన్ అయితే మీరు మాట్లాడుకోండి, అన్మ్యూట్ చేసుకొని మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి. వాళ్ళకి మీరు కనబడాలి. ఇక్కడ ఆన్ చేసుకోలేని పరిస్థితులు లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, సారీ నేను వీడియోలో నాకు డేటా సరిపోవట్లేదు కాబట్టి ఆడియోలో ఉన్నాను చెప్పి మీరు చెప్పండి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీరు లీవ్ అని నొక్కి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారన్నమాట. ఓకేనండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. నువ్వు మా కోసం ఏమేమి సిద్ధపరిచావో అవి మా చెవికి వినబడలేదు, మా కంటికి కనబడలేదు, అయితే అవి మా హృదయమునకు గోచరం కానప్పటికీ పరిశుద్ధాత్మ వలన వాటిని మాకు బయలుపరుస్తున్నావు తండ్రి. ఇంకా ఎన్నో దాచిపెట్టావు మా కోసం నాయన. మా విషయంలో నీకు ఎంతో పెద్ద దర్శనం ఉంది నాయన. ఆ దర్శనం నెరవేర్చుకోవడానికి, మా విషయంలో నీ దర్శనాన్ని నెరవేర్చడానికి నువ్వు ఆతృతి పడుతున్నావు తండ్రి. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, అది త్వరగా చేస్తున్నానన్నావు తండ్రి. ప్రపంచం అంతా కరోనా వైరస్ మరణాలతో అట్టుడికిపోతుండగా మమ్మల్ని చాటు చేసి నోవహును మూసినట్టుగా మమ్మల్ని మూసిపెట్టి నీ సన్నిధి భాగ్యం మాకిచ్చి నాయన నీలో ఎదగడానికి నీకు సమీపంగా ఉండడానికి ఇచ్చిన కృప బట్టి స్తోత్రాలు. ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్లో మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటుండగా వారికి అందరికి నీ అద్భుత కార్యం జరిగించు. వారి హృదయాల్లో భారాలు తొలగిపోయి తేలికై నాయన మంచి నిద్ర పట్టేలాగా ఒక్కొక్కరు హృదయాల్లోని భారాలు తొలగించి నాయన వారి సహవాసం వల్ల ఒకరి కోసం ఒకరు చేసుకున్న ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో సమస్యలు పరిష్కరించి ప్రార్థనకు జవాబులు దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అనే శాంతమూర్తనయ్యా, శాంతమూర్తనయ్యా, అమ్మ ప్రమీల గారు మీరు ఎందుకు జాయిన్ అవ్వలేదా? ప్రాబ్లంగా ఉంది మాస్టర్ గారు. అమ్మా
ఫోన్ కొంచెం ప్రాబ్లం గా ఉంది, నా మొబైల్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. సరే సరే, అయితే ఇప్పుడు ఏ రూమ్ కి పంపించొద్దాం మిమ్మల్ని? వద్దులేండి, మీరు మాట్లాడండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అంటే నేను చూస్తాను ఒక నిమిషం. ఓకే, ఎవరితో ఎవరి రూమ్ లో నన్ను పంపించండి ఒక ఫాస్ట్. అది చూస్తాను చూస్తాను. అన్నయ్య శాంతమూర్తి అని అయితే మాట్లాడమ్మా. అన్నయ్య శాంతమూర్తి గారు మైక్ ఆన్ చేయండి. అన్నయ్య ప్రైజ్ లార్డ్. ఇక్కడ కల్పన గారు వస్తున్నారు, ప్రమీల గారు వస్తున్నారు. ప్రమీల గారు, ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ మీకు చెప్పండి, కొంచెం ఆమె కోసం ప్రార్థన చేయండి. అన్నయ్య అమ్మ చెప్పండి అమ్మా. నా పేరు ప్రమీల అండి, మాది ఏలూరు దగ్గర దెందులూరు అండి. ఇద్దరు అమ్మాయి అండి. పాస్టర్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. నా పేరు ప్రమీల అండి. హలో, ఏలూరు దగ్గర దెందులూరు అండి. మీరు ఎందులో జాయిన్ అవ్వలేదా రూమ్ లో? లేదు. ఎవరైనా అంటే ఎవరైనా ఇంకా అందరూ పరిచయం అయిపోయారు మీకు? అవునండి, పర్వాలేదు, మీరున్నారు కదా. పైపించి టైం కూడా అయిపోతుంది. అవునండి అవును, పర్వాలేదు. వీలు పడితే మీరే చిన్న ప్రేయర్ చేయండి చాలు, మీకు తెలుసు నా ప్రార్థన మనవలే. ఎస్ అండి. స్తోత్రము 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 తండ్రి, నీకు వందనాలు తండ్రి. శామ్యుల్ గారు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి, ముఖ్యంగా వారి బాబు విజయ ప్రసాద్ కోసం ప్రార్థిస్తున్నాను. తన ఉద్యోగ ప్రాంతంలో కలుగుతున్న ఇబ్బంది నుంచి విడిపించు తండ్రి, నీ బిడ్డను కాపాడుతండి, ఆదుకో ప్రభువా. నువ్వు ఒక విజయం ప్రసాదించిన ఆయన, సాతాను ఆలోచన నెరవేరకుండా సాతాను ఆలోచనలు వేస్తున్నాము చేస్తున్నాం, సాతాను క్రియలు వేస్తున్నాము వేస్తున్నాము వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం. విజయప్రసాద్ జీవితం నుంచి, ఆయన ఉద్యోగం నుంచి సాతాన నీ క్రియలు అన్నిటి వేస్తున్నాము నాశనం చేస్తున్నాం. ప్రభుని అద్భుత కార్యం జరిగించు, నీ ఆశ్చర్యకార్యం జరిగించు. సరే బాధ్య ఉద్యోగంలో సరే బిడ్డల చదువులో సహాయించి సన్నగారు మిగతా బిడ్డల వారి కుటుంబాల కోసం ప్రార్థన దీవించి దర్శించు ప్రభా. ఇక్కడ ప్రభా భద్రపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. చేయండి సార్. కృపా సత్య సంపూర్ణ మా తండ్రి మా దేవాన్ని పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎందుకో నేను మరి శాలం పాస్టర్ గారు అయ్యగారు మేమిద్దరం కలిసి ప్రభా నీ పాద సన్నిధికి వచ్చాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభు అయ్య గారు నా కోసం ప్రార్థన చేశారు, మరి వారి కోసం నేను ప్రార్థన చేయాల్సి ఉండగా ప్రభు శ్యానం పాస్ గారిని దృష్టించండి, ఆయనకి మంచి ఆరోగ్య బలం శక్తి దాచేయండి, గొంతును ముట్టండి ప్రభు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి, మంచి ఆరోగ్య బలం శక్తి దాచేయండి, తన చేస్తున్న పరిచర్యలో తోడు నేడుకుండా నీ శక్తి నీ బలం దాచేయండి ప్రభు. కోత విస్తారం ఉన్న పని వాళ్ళు చాలా మంది కావాలని చెప్పిన యేసయ్యా, మరి నీ పని చేస్తుండగా ఆయనకి నీ శక్తి నీ బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఆశీర్వదించండి, మేడం గారిని ప్రభు ఆశ్రమ గారిని ఆశీర్వదించండి, వారికి చిన్న సంతానాన్ని ఆశీర్వదించండి ప్రభు, వారి కుమారుడికి ప్రభు వివాహం చేయమని ఆయన సాటి అయిన సహదాచారం ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. దీవించండి ఆశీర్వదించండి, తన పరిచర్ అంతా దీవించమని ఇదిగో ఈ
ఈ కుటుంబాన్ని ఈ ప్రార్థనా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని యేసయ్యప్పుడు నీ నామమును అడిగి వేడుకుంటున్నావు తండ్రి. థ్యాంక్ యూ అండి సామి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అయితే కొంతమందికి ఇంటర్నెట్ కరెక్ట్ గా లేక ఈ బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవ్వలేకపోతున్నారండి. డాక్టర్ ప్రైజ్లాండి, మరి మీరు ఇప్పటికీ కూడా మెడికల్ సర్వీస్ చేయగలరా? ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. చేయడం లేదు ఇప్పుడు, నేను ఏం చేయట్లేదు. ఎవరైనా మామూలు ఫోన్ లో అడిగినా చెప్తారా? చెప్తాను, చెప్తాను. ఓకే అండి, ఇవ్వండి నా పేరు వాడుకోవచ్చు, చెప్పండి, నేను అడ్వైజ్ ఇస్తాను. అలాగే అండి, టెలి అడ్వైజ్ ఇస్తాను. మీ చర్చ స్టార్ట్ చేశారండి? మీ చర్చ ఆరాధన స్టార్ట్ చేశారా? వనస్థల లేదు 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 లేదు. లేదు అంటే ఏంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ నెలాఖరు వరకు చేయొద్దని నిర్ణయం చేసుకున్నారు. ఓకే అండి, ఈ నెలాఖరు వరకు. ఓకే, ఆ తర్వాత అక్కడ తర్వాత పరిస్థితిని బట్టి. ఓకే, ఎందుకంటే అక్కడ కనీసం చాలా మంది వస్తారు, 1000 మంది వస్తారు. అవునండి, తర్వాత నువ్వు చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అవునండి, సో ఇదంతా కొంచెం రెగ్యులరైజ్ అయ్యే వరకు నెలాఖరు వరకు వెయిట్ చేయటం మంచిది అని చెప్పేసి అది ఒప్పుకోలేదు, డిఫర్ అయ్యాం దాంతో. ఓకే ఓకే, అదే అయితే ఆన్లైన్ లో ఇస్తున్నారండి? ఆన్లైన్ లో, ఆన్లైన్ లో ఉంది, ఆన్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. అయితే 10 మినిట్స్ అయిపోయి ఉంటా, అయిపోయింది. సరే అయితే ఓపెన్ చేస్తా, క్లోజ్ చేస్తాను అంశాన్ని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్అవుట్ రూమ్ టైం ఎంజాయ్ చేస్తుంటారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే రైట్. మరి ఇందాక నిర్మలమ్మ చెప్పిన బైబిల్ గ్రంథాల పాటలు రెండు ఉన్నాయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ లో పాట, న్యూ టెస్ట్మెంట్ బుక్స్ కి ఒక పాట. చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చాడు అవన్నీ. యాక్చువల్గా నా కోసం రాసుకున్నవి, నేను జ్ఞాపకం ఉంచుకోవడానికి రాసుకున్నవి. తర్వాత తర్వాత పిల్లల కోసం వీడియోస్ చేయడం, ఇంటర్నెట్ లో పెట్టడం జరిగింది. సిడీస్ చేసి చాలా సిడీలు అమ్మేవాళ్ళం. అలాగా అనేకులకు ఉపయోగపడుతుంది, సండే స్కూల్స్ పిల్లలకు కూడా. కనుక ఇవి మీరు కూడా కండత చేయాలి, పెద్దవాళ్ళు కూడా కండత చేయాలి. ఈ రెండు పాటలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ నుంచి వస్తుందండి? హలో, రైట్. కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. సమూహేలు రాజులు దిన వృత్తాంతములు, యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూహేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్య ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్య ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ప్రసంగి పరమగీతం కావ్య గ్రంథాలు, యషయా యిర్మీయా విలాప వాక్యాలు, ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు, యషయా యిర్మీయా విలాప వాక్యాలు, ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. మీక నా భూము, హబక్కూకు జ
జపన్య హగ్గై జకర్య మలాకీతు ముగిసాయి ప్రవక్త గ్రంథాలు హబక్కు కుజపన్య హగ్గై జకర్య మలాకీతు ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తడాంగు తక దిన మత్తయి మార్కు తనికిట పలికిట మత్తయి మార్కు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. రోమా కోరింది గలతీయపు పిలిపి కొలసి తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను రోమా కోరింది గలతీయపు పిలిపి తిమోతి తీతు ఫిలిమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తడాంగు తక్కదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తక్కిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు తడాంగు తక్కదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. హల్లెలూయా. మరి ఫస్ట్ టైం వీటిని చూసాము విన్నాం అది చూ ఫస్ట్ టైం వీడియో చూసాము అన్నాడు చూపించి చూపించండి. అయ్యో ఆశీర్వాద అంకుల్ గారు మీరు నాతో ఉండి ఎందుకు అర్థలేదా శామల్ గారు అన్నయ్య శారదభూత్ అన్నయ్య ఆశీర్వాద గారు మనం స్క్రీన్ మీద వేసేవాళ్ళం కాదు ఇవన్నీ కూడా పాట మీరు పాట విన్నాను కానీ మ్యూజిక్ మీద వెళ్ళే ఓకే ఇవన్నీ కూడా ఎప్పుడో చేస్తాం అన్నయ్య శాంతిపోతాన్ని మీరు కూడా ఎప్పుడు చూడలేదా అన్నయ్య అయ్యో మీకెవరికి నేను ఇన్ని సంవత్సరాలు కానీ నేను మీతో ఉంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నయ్య రైట్ అన్నయ్య ప్రే చేయండి పిల్లలందరికీ ఉపయోగపడాలి ఓకే శామ్యుల్ గారు మాట్లాడండి మాకేమైనా పీడిఎఫ్ పంపిస్తారా అది ఓ ఎస్ తప్పకుండా అండి నేను మీకు ఆ వీడియో పంపిస్తాను ఈరోజు లింక్ పంపి ఆ తర్వాత ఆ పాట కూడా పంపిస్తానండి అలాగే 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 ఓకే స్టెఫీకి తెలుసు చాలా మందికి అంటే కొంతమందికి తెలియదు కొంతమందికి బాగా పరిచయం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు మీరు ఎప్పుడు చూసారు విన్నారా ఇవన్నీ పిల్లలు పిల్లలకి చెప్పేటప్పుడు సార్ ఓకే వీడియో చూసారు కదా సరే సార్ ఓకే ఓకే అప్పుడు మొన్న పిల్లలు మొన్న బ్లెస్ వేసి చూపించుంటుంది రైట్ మరి మనం ఇంకొక పాగు టైంలో నేర్చుకుందాం
ఆ పదహారణాల క్రైస్తవ జీవితం కోసం మనం నేర్చుకుంటాం. ఒక పావు గంటలో సంథింగ్ ఏదో ఒకటి చిన్నది మనం నేర్చుకుంటా చేద్దాం. నిమిషం నంబర్ 9 ఓకే ఒక నిమిషం అండి. నంబర్ 9 అవునండి అవును నెంబర్ 9 కి వెళ్ళాలి మనం ఈరోజు. మీరు రాసుకుంటారా మా డాక్టర్ గారు అన్ని రాసుకుంటారా? అవును సార్. ఏదో సార్ ఎంతవరకు చదవండి? చదువుతున్నారా డాక్టర్? చదువుతున్నారా? పదహారణాల క్రైస్తవ జీవితం ఓకే అది కొలసి 3:15 ఓకే అండి. సమాధానం వర్సెస్ ఒక్క శరీరం అవునండి అది పిలువబడి తిరిగి దీంట్లో క్షమించటం ఒకటి ప్రేమించటం ఒకటి సమాధానం శాంతి సమాధానాలు కలిగి ఉండటం ఓకే అండి. అయితే వరుసగా నేను చూపిస్తాను మొదటి నుంచి మనం ఏమేమి నేర్చుకున్నామో. ఫస్ట్ది మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం కూర్చుని ఉన్నాడు. సెకండ్ది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. థర్డ్ మీ అవయవములను అనగా జాగ్రత్తమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడి. ఫోర్త్ కోపము ఆగ్రహము దూషణ దుష్టత్వము దూషణ మీ నోట భూతులను వాటిని విసర్జించుడి. ఫిఫ్త్ ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎందుకంటే నవీన స్వభావం ధరించుకున్నాం కాబట్టి. సిక్స్ లో పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ పార్ట్ ఏమో జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. సెకండ్ పార్ట్ ప్రేమను అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. సెవెంత్ ఎవడైనా తనకు హాని చేసినా అనుకుంటే ఒకరినొకరు ముందు సహించాలి, తర్వాత క్షమించాలి, తర్వాత ప్రభు క్షమించలాగా క్షమించినట్టుగా క్షమించాలి. తర్వాత 8 క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏర్చుండనిది. ఎలా అంటే ఒక శరీరంలో అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఎలాగైతే సమాధానం కలిగి ఉంటాయో అలాగా మనం కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఓకే ఈ విషయాలు నేర్చుకుంటే ఇప్పుడు ఈరోజు మనం నెంబర్ 9 కృతజ్ఞులైనడి అమ్మ రత్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేయండి అమ్మా. మీ మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ అమ్మ మైక్ ఆన్ చేయండి. ఎస్ అమ్మా చేయండి అమ్మా. మహాపరిశుద్ధ మమ్మల్ని మిక్కిలు ప్రేమించిన మా పియా పర్లకు తండ్రి బంగారు పదాలకు వేలాది వందలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఏసయ్య సాయంకాల సమయంలో నా ప్రభా మా కుటుంబాలన్నింటినీ చేసిన తండ్రి అయ్యగారు ఇచ్చే వాక్యాన్ని బట్టి ప్రభా ఏ విధంగా నాటబడుతుంది నా ప్రభా అది మా మనసుకు నాటుకున్న ప్రభా ఏసయ్య అది నమర వేసుకుంటానికి మాకు తగిన సహాయం దయచేసినందుకు నా తండ్రి. ఈ సమయంలో లేని ప్రభా ఎంతో మందికి నా ప్రభా ఆధిక్యత లేని ప్రభా మమ్మల్ని అందరినీ కూడుకున్న ప్రభా ఈ వాక్యాన్ని విని నా తండ్రి ఏసయ్య మేము నమర వేసుకుంటాను మాకు తగిన సమయాన్ని ఇచ్చినందుకు నీకు ఏమిచ్చి రుణం తీర్చలో నా ప్రభా ఏసయ్య నా తండ్రి అయ్యగారితో ఏం మాట్లాడతావు నా ప్రభా మేము విని నా తండ్రి వదిలేసే వారికి ఉండకుండా నా ప్రభా ఏసయ్య దాన్ని నా ప్రభా వినియోగించుకునే వారికి నా ప్రభా నలుగురికి నా తండ్రి ఏసయ్య ప్రార్థించే బిడ్డలుగా నా ప్రభా మేము నీలో నా తండ్రి నీ మార్గాన్ని బట్టి నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతా ఉన్నాము. మమ్మల్ని అందరినీ ఆయుతపరుస్తా ఉన్నాము. మమ్మల్ని అందరినీ చేసి తప్పించుకుంటూ ముఖ్యంగా నా ప్రభా పాస్టర్ గారిని చేతికి అప్పగించుకుంటూ ఆయన నోటి బోరధ్వనిగా వాడుకో ప్రభా ఏసయ్య ప్రతి మాటలోనూ నువ్వు ఉండి నా ప్రభా నిన్ను మాదిరిగా జీవించే భాగ్యాలు మా అందరికీ దయచేస్తావు నమ్ము. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ దయగల హస్తాలకు నదిరే నేను యేసుక్రీస్తు నామ నడి ప్రతి నాడు వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్. రైట్ కృతజ్ఞులై ఉండుడి 15 కృతజ్ఞత చెప్పండి అనేది వేరు, కృతజ్ఞులై ఉండండి అనేది వేరు. కృతజ్ఞత చెప్పడం చాలా ఈజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అలాట్ అనేసి మనం చెప్తాం. అయితే కృతజ్ఞులై ఉండడం అంటే ఏంటండి? అలా ప్రవర్తించిన వాళ్ళతో, కృతజ్ఞత కలిగి జీవించిన వాళ్ళతో. ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది మన నరాల ఉండాలంట. ఇప్పుడు యేసు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు,
మనకి దేవుని దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, రెండు తేడా ఉంది కదా. కలిగి ఉండు అంటే తనకు ఒక అమౌంట్ ఉంది, ప్రేమ అయి ఉన్నాడు అంటే ఆయన అంతా ప్రేమే. అలాగే కృతజ్ఞులు అయి ఉండు, కృతజ్ఞతని పాతు పోస్తే మీరు అవ్వాలన్నమాట. కృతజ్ఞత మూర్తి భవించిన వారు అవ్వాలి మీరు, అంటే మీ నర నరాల్లో ఆ కృతజ్ఞత భావన పెళ్ళుబుగుతూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ థ్యాంక్ఫుల్నెస్ అనేది మీలో ఉండాలి. అది ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయం ముందు దేవుని ఎడల కృతజ్ఞులుగా ఉండాలి. మనం అడిగిన వాటిని ఇస్తున్నాడు, కొన్ని లేట్ చేస్తాడు. మళ్ళీ ఎలాంటి వాడు అంటే లేట్ చేసిన వాటి విషయం బాధపడి ఆల్రెడీ ఇచ్చిన వాటి కోసం థ్యాంక్స్ చెప్పాం. లేట్ చేసినాడు ఇవ్వట్లేదు కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన వాటి కోసం థ్యాంక్స్ చెప్పాం. అయితే అడగకుండా ఎన్నో ఇస్తున్నాడే. నేను అడగకుండా మా అమ్మ కడుపులో నన్ను పుట్టించాడు, మరి దానికోసం థ్యాంక్స్ చెప్పాలి. నేను అడగకుండా మనిషిగా పుట్టించాడు నన్ను, నేను అడగకుండా నాకు మంచి సమాజం ఇచ్చాడు, మంచి సమాజం. నేను అడగకుండా నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, నేను అడగలేదండి, ఆయనే నన్ను వెతుక్కుని వచ్చి నన్ను నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. నేను అడగకుండా జనరల్గా చెప్పాలంటే గాలి, నీరు, గ్రావిటేషన్ ఫోర్స్ నేను అడగకుండా ఇస్తున్నాడు. గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత అద్భుతం తెలుసండి, మనం దాన్ని గమనించం కానీ గ్రావిటేషన్ ఫోర్స్తో బోర్డ్ పనులు చేసుకుంటున్నాం మనం. ఈరోజు నా ల్యాప్టాప్కి వెనక ఒక బరువైన వస్తువు పెడదాం. ఇంతవరకు ఏం చేశాను, బోర్డ్ బుక్స్ పెట్టాను. ఎందుకంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఊగితే మీ అందరికి ఎలా కలుపుతూ ఉంటుంది అనమాట స్క్రీన్. అది ఊగకుండా నేను ఆ వెనక స్క్రీన్ ఎంత ఉందో అంత అన్ని బుక్స్ పెట్టేవాడు. ఎందుకంటే దాని మీద నా మొబైల్ కూడా పెట్టాలి కరెక్ట్గా. నా లెన్స్ ల్యాప్టాప్ లెన్స్ పైన నా మొబైల్ ఫోన్ పెడతాను అనమాట. అంటే ఏంటంటే నేను ఏదైనా పవర్ పాయింట్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను, పవర్ పాయింట్ దాంట్లో చూస్తుంటాను, దీని మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను అనమాట. కాబట్టి అక్కడ మా మొబైల్ కూర్చోవాలి. కూర్చోవాలంటే అంతవరకు నాకు ఏమైనా కాదు బుక్స్ పెట్టేవాడిని. చాలా బరువు ఇది, ఈ బెంచ్ కలపడానికి నాకు కష్టమయ్యేది, చాలా బరువు అయిపోయేది. అయితే ఈరోజు ఏం చేశాను, ఆ బుక్స్ అన్ని తీసేసి ఒక షూ బాక్స్ దొరికింది నాకు. ఆ షూ బాక్స్ పెట్టాను, అది తేలికగా ఉండి ఇది కదులుతుంటే అది కూడా కదిలి పడిపోతుంది, దాని మీద నా మొబైల్ ఫోన్ పడుకోవడం పడిపోతుంది అనమాట. ఈరోజు ఎలాగ దాన్ని అంటించాలా, అసలు ల్యాప్టాప్ ఈ స్క్రీన్కే వెనక అసలు అంటించేద్దాం అనిపించింది నాకు. అయినా కుదరదు, ఎలాగా అనిపిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, ఆ షూ బాక్స్ లో ఒక ఇటుక పెట్టేస్తే ఆ బరువు కదా ఉంటుంది కదా అనుకున్నాను. అప్పుడు మా సర్వెంట్ మేడని అడిగాను, అమ్మ ఆ బాక్స్ చూపించాను, అమ్మ ఇంత సైజు ఇటుక ఒకటి తీసుకురామన్నాను. ఆవిడ తీసుకొచ్చింది, కొంచెం ఒక అంగుళం ఎక్స్ట్రా అయితే అమ్మ ఇంత వరకు కట్ చేయమన్నాను. ఆవిడ కట్ చేసుకొచ్చింది కత్తి, ఆ కత్తిపేడతో చెక్కి వచ్చింది. అమ్మ దీన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టేసేమన్నాను. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టించిన తర్వాత అందులో పెట్టాను, అది చక్కగా ఇప్పుడు ఆ బరువు వల్ల అది నేను ఈ టేబుల్ కదిపినా పడిపోదు అనమాట. నేను మొన్న నిర్ణయం చేసి టేబుల్ కదిపినప్పుడు దాంతోపాటు నా మొబైల్ పడిపోయింది, ఆ డబ్బా కూడా పడిపోయింది. ఇప్పుడు నా గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత ఉపయోగపడిందండి కదండి. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ లేదనుకోండి, అప్పుడు నేను చాలా పనులు చేసుకోలేను, చాలా పనులు చేసుకోలేను. ప్రతి వస్తువుని మనం భూమికి వేసి కట్టుకోవాలన్నమాట. ప్రతి మనం కూడా మొత్తం దేశం అంతా రింగులు ఉంటాయన్నమాట. మన షూకి ఏమో కుక్కలు ఉంటాయి, ఆ రింగుల్లో పెట్టుకుంటూ నడవాలి మనం కదండి. అంటే మనం భూమి మీద ఉండాలంటే అన్ని ఎగిరిపోతుంటాయి ప్రతిది. మనం మంచాలు కుర్చీలు ప్రతి వస్తువు భూమికి లింక్లేసి కట్టుకోవాలి. గ్రావిటేషన్ ఫోర్స్ లేని పరిస్థితి ఊహించుకోండి ఎంత కష్టమో, చాలా కష్టం. వెహికల్స్ కూడా వెళ్ళవు, ఆ భూమికి అతుక్కుంటే కదండి రన్ అవుతాయి. కనుక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది నాకు పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అవుతామంట. ఇంకో గొప్ప విషయం తెలుసు మీకు, భూమి మీద తప్ప ఈ ప్రపంచంలో ఇంత పర్ఫెక్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కడ లేదు. ఉంది, ప్రపంచం అంతా ఉంది, కానీ భూమి మీద పర్ఫెక్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది అనమాట. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. గాలి, మరి పంచభూతాలు అంటాం, పంచభూతాలు ఇది కాలంపురం ఎవరు, అగ్ని వాయువు కదండి, జలము ఆకాశం భూమి పంచభూతాలు. మరి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఏంటి, ఇది ఎవరు అడగలే, ఎవరు చెప్పరు.
కాబట్టి ఇలాంటివెన్నో అడగకుండా ఇచ్చినందుకు నేను ఎంత కృతజ్ఞత చూపించాలని అయితే నేను కృతజ్ఞుడునై ఉండాలి. ప్రతి క్షణం ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఇస్తున్నాడు. ఎంత నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఇన్ని అవయవాలు ఇచ్చాడు, ఆ అవయవాలన్నీ వాడుకునే అవకాశం ఇచ్చాడు. ఒక విషయం చెప్తాను చూడండి, ప్రసంగి 12వ అధ్యాయంలో ఒక్కొక్క అవయవం ఫెయిల్ అయిపోతుంటుంది. అయితే ఫెయిల్ అయిపోయిన అవయవాల కోసం మనం బాధపడకూడదండి. అది ఇంకా ఫెయిల్ అవ్వకుండా ఉన్న అవయవాల కోసం థ్యాంక్స్ చెప్తున్నా. గొంతుకుందండి, ఒకరు కార్డ్స్ ఫెయిల్ అయిపోయాయి. అందుకని మీ క్లారిటీ ఉండదు. నా రేడియో మెసేజెస్ చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. నా చాలా ఎడాల సెలయర్లు, నా ధ్యానాలు చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. అవి వింటుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆ వాయిస్ ఇప్పుడు ఏమైపోయింది రాసి 60% వాకల్ కార్డ్స్ పోయాయి, 40% ఏదో ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు పూర్తిగా పోతే మానేస్తారనుకోండి మాట్లాడడం. కానీ అంతవరకు మాట్లాడుతుంటాను. కానీ నా వోకల్ కార్డ్స్ పోయినందుకు బాధపడ్ను. ముందు కొంతసేపు బెంగపడ్డాను, బాధపడడం మానేసాను. ఇప్పుడు ఈ మాత్రమేనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చుకుందుకు కృతజ్ఞుడనై ఉంటాను నేను. నాకు కంట్లో నాకు షుగర్ ఎక్కువైపోయింది, అసలు నేను చూసుకోలేదు. నాకు నాకు స్వీట్ చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పంచదార బుక్ చేసేవాడిని, స్వీట్స్ ఇక ఇంట్లో తేనె పాటు ఉండి తాగేసేవాడు. గ్రేప్ వాటర్ కూడా, గ్రేప్ వాటర్ తీగా ఉంటుంది కదండి, చిన్నపిల్లలు పట్టే గ్రేప్ వాటర్ అది కూడా తాగేసేవాడు. బాటిల్ బాటిల్ ఇచ్చేవాడిని అంటే చిన్నప్పుడు మా నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు. ఆ నలుగురు కోసం గ్రేప్ వాటర్ పాడుకునేటప్పుడు ఆ గ్రేప్ వాటర్ కాబట్టి సగం సగం కొంచెం తాగేసేవాడిని. మా ఇంట్లో ఎవరి మీద కాపు ఉంటే కాపు తీర్చుకోవడానికి ఏం చేసాం, గ్రేప్ వాటర్ తాగేసేవాడిని. అంటే స్వీట్ ఎంత ఇష్టం. అలాంటి వాడిని షుగర్ లెవెల్ పెరిగిపోయి మొత్తం స్వీట్స్ అన్ని ఆపేయాల్సి వచ్చింది. నా కాళ్ళ నుండి కన్ను ఒకటి బ్లాక్ అయిపోయాయి. ఈ కన్ను 40% కనిపిస్తుంది అండి, 60% బ్లాక్ అయిపోయాయి. అంటే ఒక ఈ కన్ను నేను మూసుకుంటే ఈ కన్నుతో నేను డయాగ్నల్ గా ఒక టాప్ ఈ కార్నర్లో చూడగల తప్ప ఇదంతా నేను చూడలేను అనమాట. అర్థమైంది మీకు? అయితే కన్ను ఇంకొక కన్ను మీద ఆధారపడ్డా. ఈ కన్ను కూడా మెల్లమెల్లగా బ్లాక్ అవుతుంది రెటీనా. అయితే ఈ మాత్రం చూడడానికి ఇచ్చిన అవకాశం బట్టి నేను కృతజ్ఞుడై ఉంటాను. ప్రతి విషయంలో నేను కృతజ్ఞుడై ఉంటాను, ఎందుకంటే నా దేవుడు నన్ను ఇంకా కనికరిస్తాడు. అసలు మీరు ప్రసంగి గ్రంథంలో అవయవాలు ఫెయిల్ అయిపోవడం ఎప్పుడైనా గమనించారా? మీకు చూపిస్తాను చూడండి. న్యూ షేర్ సారీ, బైబిల్ తెరవండి, 12వ అధ్యాయం తీయండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదువుతాను చూడండి. దుర్దినములు రాకముందే, అంటే మంచి రోజులు పోయి చెడ్డ రోజులు అనమాట. ఎలాగ చెడ్డ ఒక్కొక్క అవయవం ఫెయిల్ అయిపోతుంటే అవి దుర్దినాలు అనమాట మనకి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరము రాకముందే. ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం లేదు, ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, ఇప్పుడు నాకు స్వీట్స్ ఇష్టం లేదు. ఇప్పుడు అంటావు కదా ఇప్పుడు ఇష్టం లేదు, ఇక ఎందుకు తప్పదక. అలాంటి సంవత్సరాలు రాకముందే, అంటే జబ్బులు జ్వరాలు వచ్చి ఏజ్ బాలైపోకుండా ముందే, తేజస్సునుకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే. తేజస్సు అంటే మన నాలెడ్జ్, మన నాలెడ్జ్కి చీకటి కమ్మేస్తుంది, మన మెమరీకి చీకటి కమ్మేస్తుంది అటండి. సూర్య చంద్ర నక్షత్రములు మనలో ఉన్న వెలుగు అంటే మన బుద్ధి జ్ఞానము వీటన్నిటికి చీకటి కమ్మేస్తుంది. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. మన జీవితంలో మేఘాలు కమ్మేసుకుంటాయి, అంటే చాలా విషయాలు మనకి మరి కనబడవు, ఇక పోతూ ఉంటాయి, మెల్లిమెల్లిగా మన జీవితం నుంచి పోతుంటాయి. ఇవన్నీ రాకముందే నీ బాల్య దినములంటే నీ సృష్టికర్తను జ్ఞాపకముకు తెచ్చుకోవడము. అయితే ఆ దినమున ఏమొచ్చు అండి, ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు అంటే కాళ్ళు అండి, కాళ్ళు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, మన కాళ్ళు వణుకుతాయి. ఆ తర్వాత చూడండి,
బలిష్ఠులు వంగుదురు, బలిష్ఠులు వంగిపోతారు. మీకు అదంతా హైలైట్ చేసి చూపిస్తాను. బలిష్ఠులు అంటే నడుము, నడుము వంగిపోతుంది. ఏమండి ఆ తర్వాత ఏమో తెలుసండి, విసలవారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుదరు, పళ్ళన్నీ రాలిపోతాయి. పళ్ళంటే ఒక్కొక్కటి ఇప్పటికే రెండు రాలిపోయినా రాళ్ళు కొట్టించుకుంటాం టెన్త్ క్లాస్ పెళ్ళికి వెళ్ళి కదండి. ఒక్కొక్క పళ్ళకి 1500 రూపాయలు ఇచ్చి రాళ్ళు కొట్టించుకుంటాం. పుచ్చిపోయిన పళ్ళు ఒక్కొక్కటి రాళ్ళు కొట్టించేసుకుంటే విసలవారు కొద్ది మంది ఒకటి చేత ఇంకా తిండి మీద ఆశ ఉండదు. ఎంతకన్నా దంతాలు లేకపోతే ఇంకేం తింటాం. విసలవారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరు. కిటికీలు కూడా చూసి వారు కానీ కళ్ళు అనమాట. కిటికీలు కూడా మన కళ్ళు కిటికీలు మన కళ్ళు మళ్ళీ మెల్లగా మసక బారిపోతాయి. తర్వాత తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవను అంటే జీర్ణశక్తి, జీర్ణశక్తి క్లోజ్ అయిపోతుందండి. తిరుగటి రాళ్ళు అంటే జీర్ణశక్తి. తర్వాత వీధి తలుపులు మూయబడను అంటే కమ్యూనికేషన్ ఇంకెవరు మనకి ఇవ్వరు. మన వీధి తలుపులు తీయబడి ఉంటే వీధిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనకు తెలియదు అనమాట, ఎందుకంటే కమ్యూనికేషన్ ఆగిపోతుంది. ఎవరు మనకు విషయాలు చెప్పరు, మన విషయాలు కనుక్కునే అవకాశం ఉండదు మెల్లమెల్లగా. తర్వాత పిట్ట యొక్క కూతుకు ఒకడు లేచును, మనం చిన్న సౌండ్ కూడా లేచిపోతుంటాం పెద్ద అయ్యేసరికి. అవి అంటే అవయవాల్లో భరోసా తగ్గిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది. కాబట్టి చిన్న సౌండ్కి లేచిపోతుంటాం మనకి. అంటే సౌండ్ స్లీప్ అనేది ఉండదు ఇక పెద్ద అయ్యే కొద్ది. సౌండ్ స్లీప్కి అవకాశం అవయవాలు ఫెయిల్ అయిపోతుంటాయి అన్నమాట. సంగీతము చేయి స్త్రీలు నాదము చేయవలసి నిశ్శబ్దంగా ఉంచబడతారు. నాలిక వోకల్ కార్డ్స్ ఇవి. సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ అంటే పెదవులు నాలిక వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా నిశ్శబ్దం అయిపోతాయి. ఇంకా నాకు నిశ్శబ్దం అవ్వట్లేదు అయ్యే దిశగా వెళ్తుంది అన్నమాట. ఎత్తు చోటులకు భయపడతారు అంటే బ్యాలెన్స్ తప్పిపోతుంటాం. మనం ఏం చేస్తామంటే మెల్లిగా బ్యాలెన్స్ తప్పిపోతుంటాం. తర్వాత మార్గం ఎందు భయంకరమైన కనబడను అంటే భ్రమలోకి వెళ్ళిపోతుంటాం. తాడు చూసి పావు అనుకుంటాం అనమాట. తర్వాత బాదం వృక్షము పువ్వులు పోయను, ఇదిగోండి కొంత పూసింది కదా అంటే తెల్లబడిపోతుంది అనమాట. తల తెల్లబడిపోతుంది. మీడుత బరువుగా ఉండను అంటే నరాల బలహీనత వల్ల ఏది మనం పట్టుకుని ఎత్తలే ఉంటాం, బరువుగా ఉంటుంది. గుడ్డ బొడుసల కాయ పగులను అంటే సెక్షువల్ డిజైర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక సెక్స్ మీద ఆశ ఉండదు అనమాట. ఆర్గాన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు, చచ్చిపోతున్నాడు. ఒక్క కవ్యం చచ్చిపోతుంది. వారి నిమిత్తం ప్రలాపించి వారు వీధుల్లో తిరుగుదురు. వెండి తాడు విడిపోవును అంటే మన నాడీ మండలం, మన నాడీ మండలం ఒక్కొక్కటి క్లోజ్ అయి విడిపోతుంటుంది. బంగారు గిన్నె పగిలిపోవును, మన మెదడది మన ఇది బంగారు గిన్నె అనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఎంతో చక్కగా చేయాలి. బంగారు గిన్నె పగిలిపోవును, దారి ఎంత కుండ పగిలిపోవును అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ దార అది కుండ అది తోడుతూ పంపిస్తుంటది కదండి అది కంటిన్యూస్ గా. బావి యొక్క చక్రం పడిపోవును అంటే గుండె ఆగిపోతుంది. కాకరికి లబ్డాపులు కొట్టుకోవడం మానేస్తుంది. అప్పుడు చావు కబురు చల్లగా చెప్తున్నాడు, మన్నైంది వెనకటికి మళ్ళీ మళ్ళా భూమికి చేరును. ఆత్మదాన దయచేసిన దేవుని ఎందుకు మరలిపోవును. అది అంటే డైరెక్ట్ గా నీ కాళ్ళు విరిగిపోతాయి, నీ నడుము పడిపోతుంది, నీ నాలుక నీ నోరు పడిపోతుంది, నీ చేతులు పడిపోతాయి అని చెప్పకుండా చావు కబురు చల్లగా చెప్తున్నా అనమాట. అర్థమైంది మీకు? లాస్ట్ లో చెప్తాడు, బాబు నీ శరీరం అంతా ఇలాగ ఒక్కొక్క కవ్యం ఫైల్ అయిపోయిన తర్వాత ఈ మన్ను ఇది అంతా మన్నే కదా, తిరిగి నువ్వు మనలో గడిపోద్దు. ఆత్మాత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తాది. కాబట్టి కృతజ్ఞులయ్యుండు, ఒక్కొక్క అవయవం కోసం కృతజ్ఞత చెల్లించండి. ప్రతి దానికి వచ్చి మనకున్న సమస్తమైన అది నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక్కొక్క అవయం బట్టి థ్యాంక్స్ చెప్పండి. ఒకసారి ఒక అర్ధరాత్రి చెవిలో పోటు స్టార్ట్ అయింది నాకు. బ్రూఫన్ అనే టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది నాకు తెలుసు, పెయిన్ కిల్లర్ నాకు అది అలవాటు. కానీ నేను అది వేసుకోకుండా తెల్లవారు పెయిన్ భరిస్తూ కావాలనే భరిస్తూ విపరీతమైన పెయిన్ అండి, పడుకునే ఉంటుంది. ఒక జంపర్ పెట్టి కొడుతున్నట్టుగా ఉంది. ఆ పెయిన్ భరిస్తూ నా అరికాలంలో ప్రతి అవయవం కోసం థ్యాంక్స్ చెప్పాను. ప్రభా
నా కుడి చేయి బొటన వేల బట్టి నీకు స్తోత్రం తండ్రి, నా కుడి చేయి చూపుడు వేల బట్టి నీకు స్తోత్రం తండ్రి. అలాగనమాట ప్రతిది ముట్టుకొని నా ఈ కుడి చెవి బట్టి నీకు స్తోత్రాలు, నా ఎడం చెయ్యి అలా ప్రతి దానికోసం తెల్లవారులో థ్యాంక్స్ చెప్పానమాట. కృతజ్ఞులయ్యుడి. ఒకవేళ దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనుషులు కూడా చెప్తామండి. దేవునికి కృతజ్ఞత చెప్పడం ప్రాక్టీస్ చేస్తే మనం కృతజ్ఞులమే మారిపోతాం కదండి. ఇప్పుడు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. ఎవరికి భార్య కాఫీ ఇస్తే థ్యాంక్ యూ డార్లింగ్ అంటాం, కొడుకు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ సన్, కూతురు ఏమైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ డాటర్, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. అందరికి ఎవరు సహాయం చేస్తారు, మన ఇంటి వాళ్ళు కూడా, ఈవెన్ ఆటో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాం, బస్ దిగేటప్పుడు బస్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తాం, కూరగాయల వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, షాపింగ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే మనం కృతజ్ఞులుగా ఉండిపోయాం, మనం కృతజ్ఞత అయిపోయాము. అంటే నల్లరాలో కృతజ్ఞత భావం మనలో నిండిపోయేది కాబట్టి ఎవరికైనా మనం థ్యాంక్స్ చెప్తాం. మన ద్వారా మేలు పొందిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాం. నా ద్వారా మేలు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు కరోనా సందర్భంలో చాలా మందికి మనం సపోర్ట్ చేస్తాం కదండి, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం తీసుకున్నప్పుడు ఏమన్నాడు, మా సపోర్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్తాం. అంటే ప్రతిసారి కృతజ్ఞతలు చెప్పడం మనకు అలవాటు అయిపోతుంది, మనం కృతజ్ఞత మూర్తులుగా మారిపోతాం. శాంతమూర్తి అంటే శాంతమే మూర్తిగా మారిపోవడం అంట. అలాగే మనం కృతజ్ఞత మూర్తులుగా అయిపోతాం. కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు సార్, అంటే ఆయన కృపా సత్యం సంపూర్ణంగా ఉంది కదా, అలాగే మనం కృతజ్ఞత సంపూర్ణంగా ఉంటాం అన్నమాట. మనం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాం, డాక్టర్ గారు థ్యాంక్స్ చెప్తాం, నర్సెస్ థ్యాంక్స్ చెప్తాం. మనం అనుకుంటాం ఆడు ఎంత పెద్ద బిల్లు బాధాడు, ఆడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం మనం డాక్టర్కి కదండి. కిరాణా స్టోర్కి వెళ్ళినప్పుడు వీళ్ళు రేట్లు పెంచేసి అమ్ముతున్నారు, ఆడికి మనం థ్యాంక్స్ చెప్పడం, మన దగ్గర లక్ష సంపాదిస్తున్నారు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనుకుంటాం మనం. ఆటో వాడు 50 రూపాయలు తీసుకొస్తుంది, 100 రూపాయలు తీసుకున్నాడు, వాడికి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటి అనుకుంటాం కదండి. కానీ నో, కృతజ్ఞులుగా ఉన్నప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్తాం. అది మనం ప్రాక్టీస్ చేద్దాం, ఆ విషయంలో మనం నేర్చుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి సమయంలో అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉత్తమైన వాదాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్ ద్వారా మాకు అనేక విషయాలు ఆయన మీరు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి చూపిస్తున్నాం తండ్రి. మా జీవితం ఎలాగా పోతుందో ప్రభు, ఈ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ప్రసంగులు ఆయన ఎంత స్పష్టంగా మా జీవితాన్ని గురించి చెప్పారు ప్రభు. అలాంటి వారిగా ప్రభు మాకు ఇప్పుడు ఆవయాలని సక్రంగా ఉన్నందుకు నేను స్తుతించాలని కనపరచాలని ఆయన దాసం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభావ. ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభా ప్రపంచం అంతా అల్లాడిపోతుండగా ప్రభా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రభా ఈ విడలుగా చేసుకుని ఈ సన్నిధిలో గడిపేదానితో మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం. ఇంత గొప్పదనిత మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుని ఇంకా బలపరిచి అనేకులకు నీ స్వార్థ ప్రకటిస్తూ అనేకులకు ప్రభా నీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు చెప్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకు సమాకరంతో వద్దిల్ల చేయనుగాక. ఆమేన్. Hallelujah.
పునరావండి. మహర్షి గారు ఒక ఇందాకే మనకి చెప్పారు స్వాగతం పలికారు, మళ్ళీ ఇప్పుడే అంటే అంటే గంట గంట ముందే కలిసినట్టు అనిపిస్తుంది. మహర్షి గారు 24 గంటలకు ఉండట్లేదండి, 24 గంటలు ఇంత స్పీడ్ గా గడిచిపోతుంది అనిపిస్తుంది అన్నమాట. స్పీడ్ గా గడిచిపోతుంది కదా, అదే అదే. ఇది కన్నబాబు ఉన్నాడు ఇక్కడ ఈరోజు. కన్నబాబు ఆ టైం కి లేట్ అయిపోతుంది, ఇలా గెలుస్తున్నాం మనం. అవునన్న వస్తుంది అంటే ఒక్కొక్కసారి వస్తున్నాను కానీ అంతసేపు ఉండట్లేకపోతున్నాను. ఈ రోజు మాత్రం చాలా అవును కదా, పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు. మార్నింగ్ మరి దియా రావడం లేదు. ఆ దియా స్కూల్ కి వెళ్ళిపోతుంది అన్న. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా తను రావడం ఇప్పుడే వచ్చింది, ప్రియాంక ఇప్పుడు వచ్చింది. వీడియో చూస్తుంది మన మమ్మీ అవునవునవును బాధపడుతుంది. మీ గురించి ఇంకా చెప్పలేదు మంచి మంచి ఏంటంటే విషయాలు, చిన్నప్పటి విషయాలు ఉన్నాయి, అవి షేర్ చే ఆ టైం కి తనకి అంత గుర్తుండట్లేదు అన్న. ఇప్పుడు జ్ఞాపకం శక్తి అంత టక్మని రావట్లేదు. సో నేను మంచి చెప్పలే, ఎంతో చెప్పాలి గురించి ఎన్నో ఉన్నాయి, నేను చెప్పలేకపోయినా బాధపడింది. మళ్ళీ వస్తారు కదా అప్పుడప్పుడు. రోజు మీరు స్టార్ట్ చేసినప్పుడు దియా టైం కి నాకు మెసేజ్ పెడుతుంది, మీ నైట్ ఈ టైం కూడా నాకు మెసేజ్ పెడుతుంది స్టార్ట్ అయింది వెళ్ళండి అని. మా ముగ్గురికి పెడుతుంది, తమ్ముడికి చెల్లికి నాకు. చూసే ఫెసిలిటీ ఉంది కాబట్టి బాధలేదు. ఇందాక శాంతిమూర్తి గారు కనిపించారు, ఆయన అందరూ ఆనంద్ గారు రండి. థ్యాంక్ యూ. సరే కన్నబాబు వీలైతే రా. స్టార్టింగ్ లో పాటలు నేర్పిస్తున్నారు సార్ ఇప్పుడు. రోజు ఆనంద్ గారు ఆస్థాన గాయకులు అయ్యారు మాకు. ప్రతిరోజు ఈ ఫ్యామిలీ ప్రే లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆయన పాటలు నేర్పిస్తున్నారు. స్వరంలో నేర్పాలి ఈసారి. స్వరంలో నేర్పకపోతే మాకు నచ్చదు కదా. అది నేర్పాలి, రాగం చెప్పాలి, తాళం చెప్పాలి, ఇలా ఇలా ట్రైనింగ్ అవ్వాలి. మామూలుగా పాడితే మేము గుడిలో పాడుతున్నట్టే. అది కాబట్టి స్వరం రాయండి ఈసారి. అదే ఇప్పుడు పిల్లలకి మరి స్వరాలతో కదా నేర్పేది. దేశంలో స్వస్థపరచము వీటన్నిటికీ స్వరాలు రాసి ముందు స్వరం పాడి అప్పుడు పాడండి. అది అన్ని రాద్దాం. శాలిం గారి పాటలు కూడా రాస్తున్నాను అది. వండర్ఫుల్ సార్. నాతో మాట్లాడేదే మంచి రాగం, అది కూడా నేర్పుతారు స్వరాలు. ఓకే సార్ రెడీ అవుదాం మరి. హాఫ్ అన్ అవర్. ఓకే కన్నబాబు సరే మరి.